ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಹರಿ ಓಂ ಶ್ರುತಿ ಸ್ಮೃತಿ ಪುರಾಣಾನಾಮಾಲಯಂ ಕರುಣಾಲಯಂ ನಮಾಮಿ ಭಗವತ್ಪಾದ ಶಂಕರಂ ಲೋಕಶಂಕರಂ. ಓಂ ಸಹನಾಭವತು ಸಹನೌ ಭುನಕ್ತು ಸಹ ವೀರ್ಯಂಕರವಾವಹೈ ತೇಜಸ್ವಿನಾವಧೀತಮಸ್ತು ಮಾ ವಿದ್ವಿಷಾವಹೈ. ಓಂ ಶಾಂತಿ ಶಾಂತಿ ಶಾಂತಿ. ಆತ್ಮೇತ್ಯೇವೋಪಾಸೀತ ಅತ್ರ ಯೇತೇ ಸರ್ವ ಏಕಂ ಭವಂತಿ. ಉನ್ನದಿ ಆತ್ಮ ಒಕ್ಕಟಿಯೇ. ಆತ್ಮಂತೇ ಚೈತನ್ಯ, ದಟ್ ಅವೇರ್ನೆಸ್, ಅದು ಒಕ್ಕಟಿಯೇ ಉನ್ನದಿ. ಅದೇ ತಪ್ಪ ಇತರಮು ಏನೀ ಲೇದು. చిత్రం ఏంటంటే ఏది ఉన్నదో అది కనబడదు, ఏది కనబడుతుందో అది ఉన్నది కాదు. సినిమా అంటే మరి దాన్నే మాయ అన్నారు. అందుగురించి మాయ అనే పదం అవసరం పడింది. మాయ అనే పదం లేకపోతే ఈ వరల్డ్ ఎక్స్పీరియన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి అసలు మరో మార్గమే లేదు. ఎందుకంటే జగత్తు కనబడుతూ ఉంటుంది, అది వాస్తవంగా ఉన్నది కాదు. ఆత్మచైతన్య ప్రకాశం ఒక్కటే ఉన్నది కానీ అది కనబడదు. సినిమాలో ప్రాజెక్టర్ కాంతి మనకి కనపడదు, దాని ప్రకాశం మనకు కనపడదు. ఉన్నది అదే. ఈ దృశ్యములన్నీ కనపడతాయి, అవి ఏమీ ఉన్నవి కావు. తర్వాత చాలామంది కొంచెం తెలివి తక్కువ ఆర్గ్యుమెంట్ చేస్తారు. ఏంటంటే ఇప్పుడు ఘటము సత్యము, ఎందుకంటే ఘటము వలన ప్రయోజనము సిద్ధిస్తుంది కనుక. అర్థక్రియాకారిత్వం అని ఒక పదం ఒకటి ప్రయోగించారు. అంటే అర్థం అంటే ఉపయోగపడేటువంటి పనిని చేసి పెడుతుంది అది, అంచేత సత్యము అని ఆ విధంగా. సో అది ఆ ఆర్గ్యుమెంట్ చాలా మిస్లీడింగ్ ఆర్గ్యుమెంట్. అది మధ్వ సంప్రదాయం నుంచి వచ్చింది అది అర్థక్రియాకారిత్వం అని. ఏదేదైతే మీకు పని చేసి పెడుతుందో అది సత్యం అనే విధంగా పని చేసి పెట్టడం అంటే, ఇప్పుడు రావణాసురుడు వంటి వాడికి పని చేసి పెట్టేవేవో ఉంటాయి, అవన్నీ సత్యములై కూర్చుంటాయి. రండి, మీకోసం వేచి ఉండడం న్యాయం. అయినా ఓ నిమిషం ముందు మొదలుపెట్టాను, చెప్పిందే చెప్తున్నా, కొత్త విషయం ఏం చెప్పట్లేదు. ఎండలో ఖాళీగా కూర్చోలేక మొదలుపెట్టాను. కనుక అర్థక్రియాకారిత్వము సత్యత్వ ప్రయోజకము, అంటే ఏది ఏది అర్థక్రియను చేసి పెడుతుందో అది సత్యము అని ఒక కొత్త పద్ధతి ఒకటి ప్రవేశపెట్టి సత్యత్వ నిర్వచనాన్ని మార్చివేసి జగత్తు సత్యము అని చెప్పి ఈ విధంగా కొత్త కొత్త మాటలన్నీ ఈ మధ్యకాలంలో వచ్చాయి. అది యథార్థం కాదు. ఇప్పుడు మీరు సినిమాకి వెళ్ళారనుకోండి, సినిమా ప్రయోజనం మీకు సిద్ధించాలంటే దృశ్యములు ఉండాలి. దృశ్యములు లేకపోతే సినిమా ప్రయోజనం సిద్ధించదు. కేవలం ప్రకాశం వల్ల సినిమా ప్రయోజనం సిద్ధించదు. అంత మాత్రం చేత ఆ దృశ్యములు సత్యమని, ఏ ప్రయోజనము లేనిది కనుక ప్రకాశము అసత్యమని నిర్ధారించటం తెలివి తక్కువ అవుతుంది. అంచేతనే సినిమా దృష్టాంతాన్ని పట్టుకుంటే మీకు తత్వం బాగా అవగాహనకు వస్తుంది. దర్పణ దృశ్యమానన గరీతుల్యం అంటే ఇది ఒక రకంగా సినిమా దృష్టాంతమే. సినిమాలో కూడా దర్పణం ఉంటుంది, ఒక లెన్స్ ఉంటుంది. ఆ లెన్స్ తోటే ఆ లైట్ ఫోకస్ అయ్యి ఫిలిం ద్వారా మనకి దృశ్యములు కనపడుతూ ఉంటాయి. కాబట్టి సో కనపడే జగత్తు యథార్థం కాదు, కనపడని చైతన్యము. అంటే ఏ చైతన్య ప్రకాశమునందు ఈ జగత్తు భాషిస్తోందో ఆ చైతన్య ప్రకాశం ఒక్కటే సత్యము. ఇప్పుడు దీన్ని ఎలాగంటే, సినిమా తెర మీద మీకు కనపడే దృశ్యములన్నీ కూడా వాస్తవంలో ఆ ప్రకాశం మాత్రమే. హీరో అని మీరంటే ఆ ప్రకాశమే హీరో రూపంగా కనపడుతుంది, ఆ ప్రకాశమే హీరోయిన్ రూపంగా కనపడుతుంది, ఆ ప్రకాశమే విలన్ రూపంగా కనపడుతుంది. అన్ని రూపములుగా ఆ ప్రకాశమే కనపడుతుంది. అలాగే సినిమా తెర మీద ఉండే జడములన్నీ కూడా ఆ ప్రకాశం యొక్క వివర్తములే, వివర్తము అంటారు. ఆ ప్రకాశమే అలా కనపడుతూ ఉంటుంది. సినిమా తెర మీద ఉండే చేతనములు, ఆవు, పశువులు, కుక్కలు మొదలైనవి కూడా, మనుష్యులు, సర్వము కూడా ఆ ప్రకాశం యొక్క వివర్తములే. కాబట్టి సినిమా సందర్భంలో వాస్తవం ఏది అంటే ప్రకాశం ఒక్కటి ఏ అని చెప్పాల్సి ఉంటుంది. మన పరిస్థితి కూడా అదే పరిస్థితి. ఇక్కడ జగత్తంతా కూడా అదే చైతన్యంలో ప్రకాశిస్తుంది.
జగత్తు ప్రకాశించడానికి ఆవశ్యకమైనటువంటి ఇంద్రియములన్నీ కూడా అదే చైతన్యంలో ప్రకాశిస్తున్నాయి. అంటే దృశ్యము అదే చైతన్యంలో, ద్రష్ట అదే చైతన్యంలో ప్రకాశిస్తూ ఉంటుంది. మనస్సు ఆ చైతన్యం యొక్క చైతన్య ప్రకాశమునందు మాత్రమే మనస్సు అనేది ఒకటి మనకు అనుభవానికి వస్తుంది. చైతన్య ప్రకాశం లేకపోతే మనస్సు అనేది కూడా అనుభవానికి రాదు. అలాగే ఇంద్రియములు, చూపు, వినికిడి మొదలైన ఇంద్రియములన్నీ కూడా ఆ చైతన్య ప్రకాశమునందు మాత్రమే అనుభవానికి వస్తాయి. ఈ మనస్సు ఇంద్రియముల ద్వారా అనుభవానికి వచ్చేటువంటి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు కూడా ఆ చైతన్య ప్రకాశమునందే ప్రకాశిస్తాయి తప్ప చైతన్య ప్రకాశానికి బయట ఏది వాస్తవంగా లేనే లేదు. కాబట్టి సర్వము ఆత్మయే. ఆత్మావా అదిగో, నేను చెప్పిన దాన్ని ఆయన హిందీలో చాలా బాగా చెప్పారు. ఏది కనపడుతుందో అది సత్యం కాదు, ఏది సత్యమో అది కనపడదు. యో దిక్తా హై ఓ టిక్తా నహి, యో టిక్తా హై ఓ దిక్తా నహి. కరెక్ట్. కాబట్టి ఆత్మ చైతన్య ప్రకాశం ఒక్కటే సత్యము. ఇప్పుడు ఈ మిథ్యా శబ్దము శబ్ద ప్రయోగంలో జగత్తు మిథ్య అంటారు, అది నిజమే. కానీ జగత్తు మాత్రమే మిథ్య కాదు, జగత్తు దృశ్యం, జగత్తును చూస్తూ ఉండేటువంటి ఇంద్రియములు కూడా మిథ్యయే. అది అర్థం చేసుకోవాలి. చాలామంది ఏమనుకుంటారంటే నేను, నా కళ్ళు, నా చూపులు, నా దేహము, నా అహంకారము ఇవన్నీ సత్యములు, కానీ జగత్తు మాత్రం మిథ్య అనుకుంటాడు. అలా కూడా కాదు. దృశ్యము, ద్రష్ట రెండూ కూడా కల్పితములే. ఒకే చైతన్య ప్రకాశమునందు రెండూ కూడా కల్పించబడతాయి. కాబట్టి ఈ కనపడే జగత్తు, శబ్దస్పర్శ రూపరస గంధాత్మకమైనటువంటి జగత్తు, లేకపోతే మీరు పృథివీతేజో వాయువు ఆకాశము అని కూడా అనొచ్చు. ఎందుకంటే ఆకాశం అని మీరు అనడమే కానీ మీకు అనుభవానికి వచ్చేది శబ్దం మాత్రమే. అలాగే తేజస్సు అని మీరు అనడమే తప్ప మీకు అనుభవానికి వచ్చేది రూపం మటుకే. కనుక శబ్దస్పర్శ రూపరస గంధములు అవి పృథివీతేజో వాయువు ఆకాశముల యొక్క గుణములు మాత్రమే. కాబట్టి ఏ విధంగా చెప్పినా అదే అవుతుంది. కనుక జగత్ అనేది ఈ ఐదు జ్ఞానములు, ఐదు జ్ఞానముల యొక్క సమాహారములకే జగత్ అని పేరు. ఈ ఐదు జ్ఞానములు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇంద్రియముల నుంచి వచ్చాయి. ఐదు జ్ఞానేంద్రియములు మనస్సు కలిపి ఐదు జ్ఞానములు నిర్మాణం అవుతున్నాయి. కాబట్టి దొందు దొందే అంటారు. ఇటు జ్ఞాన జగత్తు పంచ జ్ఞానములు కలిస్తే జగత్తు అవుతుంది, పంచేంద్రియములు కలిస్తే ద్రష్ట అవుతాడు. ఈ ద్రష్ట అదృశ్యము రెండు కూడా ఒకే చైతన్యమునందు ప్రకాశిస్తుంది. ఆ చైతన్యం ఉండబట్టే ఇప్పుడు మీరు ఈ ఇది రెఫ్రిజిరేటర్ ఉంటుంది చూడండి, రెఫ్రిజిరేటర్లో లోపల చల్లగా ఉంటుంది, బయట వేడిగా ఉంటుంది. బయట వేడి, లోపల చల్లదనం, అంటే అక్కడ ఉన్న టెంపరేచర్ని రీఆర్గనైజ్ చేసినట్టు అయింది. లోపల ఉన్న కొంత టెంపరేచర్ని తీసి బయట పారేసినట్టు అలా అయింది. కాబట్టి అక్కడ వేడి ఎక్కనిదే ఇక్కడ చల్లబడదు. బయట వేడి రాకూడదు అంటే లోపల చల్లబడదు. సో అదేవిధంగా అంటే ఉన్నదాన్ని రీఆర్గనైజ్ చేసినట్టయింది. వాస్తవంలో ఉన్నది అక్కడ ఎలక్ట్రిసిటీ మాత్రమే. ఊరికే చిన్న దృష్టాంతం కింద చెప్పాను. అదేవిధంగా బయట దృశ్యము, లోపల ద్రష్ట. ఈ దృశ్యమును, దృశ్యమునకు ద్రష్ట, ద్రష్టకు దృశ్యము, దృశ్యమునకు ద్రష్ట, వీళ్ళిద్దరూ దొందు దొందే. రెండు కలిసి వస్తాయి, రెండు కలిసిపోతాయి. దృశ్యము ఉన్నప్పుడు ద్రష్ట ఉండి తీరుతాడు, ద్రష్ట ఉన్నప్పుడు దృశ్యం ఉంటుంది. దృశ్య లేని ద్రష్ట ఉండడు, దృశ్యము లేని ద్రష్ట అనేది ఏది ఉండదు, అలాగే ద్రష్ట లేని దృశ్యము ఉండదు. కాబట్టి ద్రష్టాదృశ్యము ఒకేసారి పైకి లేస్తాయి, ఒకేసారి చల్లారుతాయి. ఏ చైతన్యమునందు ఈ ద్రష్టాదృశ్యము ఒకేసారి పైకి లేచి ప్రకాశిస్తున్నాయో, ఏ చైతన్యంలో మళ్ళీ అవి విలీనమవుతూ ఉన్నాయో అది మాత్రమే సత్యం. దాన్ని మీరు పట్టుకోండి. ఆత్మేత్యేవ ఉపాసిక. ఈ బయట కనపడే జగత్తు మిథ్యే. ఈ దేహేంద్రియ సముదాయంలో అనుభవానికి వచ్చేటువంటి వాక్కు, చూపు, ప్రాణము, మనస్సు ఇవన్నీ కూడా ఆ క్రియని బట్టి తత్వములుగా భాషిస్తున్నాయి తప్ప ఆ క్రియా సంబంధాన్ని బట్టి ఆత్మ చైతన్యమే అన్ని పేర్లను, అన్ని రూపములను పొందుతుంది. వదన్ వాక్, వదన క్రియని బట్టి ఆత్మ చైతన్యానికే వాక్ అని పేరు వచ్చింది. పశ్యంశ్చక్షు, దర్శన క్రియని బట్టి ఆత్మ చైతన్యానికే
చక్షుహు అని పేరు వచ్చింది. మన్వానో మనహ సంకల్పమును చేయుట అనే క్రియను బట్టి ఆత్మచైతన్యానికే మనహ అని పేరు వచ్చింది. అంటే ఆ క్రియలో ఆత్మచైతన్యాన్ని మీరు ఇమిడిస్తే, క్రియలో మూసలో పోసినట్టుగా ఆ క్రియలో బంధిస్తే దాన్నే ఉపహితము చేయుట అంటారు. ఉపాధి ఆ క్రియ ఉపాధి అవుతుంది. ఆ క్రియయందు ఉపహితమైనప్పుడు ఆత్మచైతన్యములకే ఆ ఇంద్రియము నామధేయం వస్తుంది. ఇన్ని పేర్లు మీరు పెట్టుకున్నారు తప్ప వాస్తవానికి ఇక్కడ ఇన్ని గ్యాడ్జెట్స్ ఉన్నప్పటికీ, ఆ గ్యాడ్జెట్స్కి వేరువేరు పేర్లు ఉన్నప్పటికీ వాస్తవంలో ఉన్నది ఎలక్ట్రిసిటీ ఒక్కటే అన్నట్లుగా ఈ ఇంద్రియములు ఇవన్నీ కూడా వాస్తవంగా ఆత్మచైతన్యం యొక్క వివిధ రూపములు మాత్రమే. చైతన్య రూపములకు వివర్తములు అని పేరు. ద్రవ్యము యొక్క రూపములు ఏవైతే ఉంటాయో వాటికి పరిణామములు అని అంటారు. కానీ చైతన్యంలో పరిణామం ఉండదు. ప్రకాశము, చైతన్యము, ఆకాశము ఇవి వికారములను పొందేవి కావు. కాబట్టి ఆ చైతన్య ప్రకాశంలో వచ్చేటువంటి ఈ వివర్తములు, వాటిని వివర్తములు అంటారు. చైతన్య ప్రకాశంలో భాషించే సర్వము అంటే ఇలాగ కన్ను ఉందనుకోండి, అది ఆత్మ చైతన్యం యొక్క వివర్తము. అంటే ఆత్మ చైతన్యమును చూచుట అనే క్రియ ద్వారా మీరు రెస్ట్రిక్ట్ లిమిట్ చేసినప్పుడు ఆ వచ్చే రూపమునకు కన్ను అని పేరు. కన్ను, చెవి ఇవన్నీ కూడా చైతన్యం యొక్క వివర్తములే. ఆ వివర్తముల యందు భాషించేటువంటి జగత్తు కూడా చైతన్యం యొక్క వివర్తమే. కాబట్టి బయట జగత్తు అని మీరు ఏదైతే అంటున్నారో అది చైతన్య ప్రకాశమే. లోపల ఇంద్రియములు, మనస్సు, ద్రష్ట అని మీరు ఏదైతే అంటున్నారో అది కూడా చైతన్యం యొక్క ప్రకాశమే. కాబట్టి సర్వము ఆత్మయే. ఆత్మేత్యేవ ఉపాసీత, ఉన్నది ఆత్మ ఒక్కటియే అని మీరు బాగా అనుభవానికి తెచ్చుకోండి. ఆ విధంగా భావన చేయండి. భావన చేస్తూ ఉండాలి. భావన చేయకుండా మెకానికల్గా ఏదో చేసుకుంటూ పోతే దానివల్ల ప్రయోజనమే ఉండదు. సాధారణంగా కర్మ ఎడల కర్మ కంటే ఉపాసన, ఉపాసన కంటే జ్ఞానము అత్యంత మరింత సూక్ష్మమైనవి, విలువ ఎక్కువ గలవి అని ఎందుకు చెప్పారంటే కర్మలో భావన కంటే క్రియకి ప్రాముఖ్యం ఎక్కువ. భావనకి ప్రాముఖ్యం తక్కువ, క్రియకు అధికము. భావన అసలే లేకుండా కూడా అయిపోతుంది, క్రియ ఉంటుంది అసలే లేకుండా అయిపోతుంది. ఇప్పుడు ఈ పారాయణలు చేస్తూ ఉంటారు చూడండి, అక్కడ ఊరికే వడవడ వడవడ వాగడమే తప్ప దాంట్లో భావనకు అసలు ఏమీ తావు ఉండనే ఉండదు. మంబ్లింగ్ ది ప్రేయర్స్ అంటారు. ఆ ప్రేయర్స్ని ఒక స్టైల్లో చెప్పేసుకుంటూ పోవడం, ఒక పద్ధతి. ఆ ప్రేయర్ దగ్గరికి వచ్చేప్పుడు స్టైల్ మారిపోతుంది. అదే స్టైల్లో అదే ప్రేయర్ని చెప్పుకుంటూ పోవడం, దాంట్లో అర్థం తెలియడం కానీ అర్థజ్ఞానం ఉండదు, భావన ఉండదు, ఏమీ ఉండదు. సో అలా ఉంటాయి ఈ ప్రేయర్స్. అంచేతనే స్వామి శివానంద మహారాజ్, స్వామి ఓంకార్ వీళ్ళు ఈ అష్టకాలు, ఈ స్తోత్రాలు వీటన్నిటినీ చూసి వాటిలో ఎక్కడ మనిషి హృదయానికి అప్లిఫ్ట్ చేసే అంశం ఏమీ కనపడక వాళ్ళు ఏం చేశారంటే సెపరేట్ ప్రేయర్స్ని వాళ్ళు తయారు చేసుకున్నారు. అంచేతనే శివానందకు వెళ్తే వాళ్ళకి మనకి క్లాస్ అయిన వెంటనే ఒక ప్రేయర్ ఉంటుంది. ఆ ప్రేయర్ ఎలా ఉంటుందంటే ఎన్ని విషయములను మనం ఈశ్వరుని సన్నిధిలో భావన చేయుట ఆవశ్యకమో అవన్నీ కవర్ అయి ఉంటాయి. ఏది మిస్ అవ్వదు. ఎవ్రీథింగ్ ఈజ్ కవర్డ్. వెరీ కంప్లీట్ ప్రేయర్, శివానంద ప్రేయర్. అలాగే ఓంకారానంద ప్రేయర్ కూడా అటువంటిది. అలాగే మీరు అసతోమా సద్గమయ, ఇట్స్ ఎ వెరీ కంప్లీట్ ప్రేయర్. గాయత్రి మంత్రం కూడా వెరీ కంప్లీట్ ప్రేయర్. అలాగా ఆ ప్రేయర్స్కి మనిషిని అప్లిఫ్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం చేసి ప్రేయర్ ఆ స్థితికి చెందినది అయి ఉండాలి. భావన చాలా ప్రధానంగా ఉండాలి అని అభిప్రాయం. కాబట్టి మీరు ఉపాసించండి. ఊరికే చేసిన కర్మలు చేశారు, ఇంకా చేస్తూనే ఉంటారు, ఏం పర్వాలేదు. మీరు ఉపాసన చేయడం ప్రారంభించండి. ఉపాసన అంటే కర్మ కంటే అత్యంత సూక్ష్మమైనటువంటి భావనారూపమునకు అది పేరు. ఉపాసన కర్మ వ్యవహితమైపోతుంది, తత్వానికి వ్యవహితమైపోతుంది. తత్వము చైతన్యమైతే కర్మ జడమునందు ఉంటుంది. కర్మ
చేతనమునందు అసలు కర్మ ఉండనే ఉండదు, చాలా వ్యవధానం వచ్చేస్తుంది. వెరాజ్ ఉపాసన అన్నది ఇట్ విల్ టేక్ యూ నియర్ టు ది స్వరూప. ఉప చాలా దగ్గరికి తీసుకుపోతుంది. ఈ ఉప అనే మాట ఎక్కడ వచ్చినా కూడా మీరు పర్టికులర్గా దాన్ని గుర్తించదగ్గది. ఉపనయనము, ఉపనిషత్, ఉపసదనము, సో ఉప బాగా ఉపవాసము, ఉపాసన, ఇవన్నీ కూడా సమానార్థకములు, ఒకే సెన్స్లో ఉపయోగించబడిన పదములు. కాబట్టి ఆత్మస్వరూపమునకు దగ్గరగా చేర్చేది ఏమిటంటే ఆత్మభావన. ఈ ఆత్మభావన ఎట్లు అని ఎవరికైనా శంక కలుగవచ్చు. వెరీ సింపుల్, అహమస్మి, అహమస్మి. కాబట్టి ఏమీ శ్రమ లేదు. అహమహమితి అన్నారు రమణ మహర్షి. అహం తెలియని వాడు ఎవడో ఉంటాడు. అయితే మన జీవితం ఎలా ఉంటుందంటే అహం మనకు అని తెలుస్తూ ఉంటుంది, కానీ అలా తెలియగానే అది కప్పు పడిపోతుంది. ఎందుకంటే అహంభావన, అహం అనే అనుభవం కలుగుతూ ఉండగానే అది ఎక్కువసేపు నిలబడదు. మన ఫోకస్ అనాత్మలయందు లగ్నమై ఉండబట్టి మన దృష్టి అహం అనే భావము నుండి వెనువెంటనే జారిపోయి అనాత్మలలోకి వెళ్ళిపోతుంది. ఏదో కంటితో చూస్తూ ఉంటారు, ఆ రూపములను భావన చేస్తూ ఉంటారు, అహం అనేది అంతర్ధానం అయిపోతుంది. శబ్దములను భావన చేస్తూ ఉంటారు, అహం అనేది ఉండదు. కొంతమంది ఈ వివిధ భారతి అలాగే రేడియోలు ఉండేవి ఒకప్పుడు, ఆ రేడియో ఆన్ చేసుకుని ఆ అడ్వర్టైజ్మెంట్లతో సహా కంఠస్థం చేసేసుకుని అలా వినేస్తూ రోజంతా అలా గడిపిస్తారు. వాళ్ళు రోజంతా కూడా నిర్మా అడ్వర్టైజ్మెంటు, సర్ఫ్ అడ్వర్టైజ్మెంట్లతో సహా ఆ సినిమా పాటలు, పాత పాటలు, తెలుగు పాటలు, హిందీ పాటలు రోజంతా అవే వింటారు. ఆ భావనే ఉంటుంది తప్ప అహం అనే భావన ఒక్కసారి కూడా ఉండదు. నిద్రలేచినప్పుడు పొరపాటునే ఓసారి ఉంటే ఉండొచ్చు. సో దీన్నే నేను ఇంతకుముందు చెప్పాను మీకు. దీన్ని ఏమంటారంటే ఆత్మవిస్మృతి అంటారు. ఆత్మ అంటే వాడే, వాడేం దూరంగా ఎక్కడా లేడు, ఆత్మస్వరూపుడయ్యే ఉన్నాడు. అయినా కూడా ఎప్పుడైతే మన యొక్క ఏకాగ్రత, ఫోకస్ అనాత్మ విషయములపై కేంద్రితమై ఉంటుందో అప్పుడు ఆత్మవిస్మృతి అనే మహాదోషము మన జీవితంలో ప్రవేశిస్తుంది. మీరు ఆ దోషం నుంచి బయటపడండి. బాహ్య వస్తువులపై ఏకాగ్రత పెట్టదగ్గంత ఏమీ లేదు అక్కడ, వాటిల్లో అంత సారమేం లేదు. ఓ పాట ఎప్పుడైనా సరదాగా వినపడితే సరిపడుతుంది, రోజంతా వింటూ కూర్చునేందుకు ఏమీ లేదు అక్కడ. అలాగే ఓసారి చూస్తే సరిపడుతుంది, అలాగే ఇంట్లో వాళ్ళు అనేది రిలేషన్స్ ఉంటాయి చూసారా, ఓసారి పలకరిస్తూ ఉంటే అయిపోతుంది, ఓసారి పలకరిస్తే చాలు. ఇప్పుడు కొడుకులు కోడళ్ళు అన్నట్టుగా అలా పట్టు కూర్చోవలసిందే ఉండదు. అలా పట్టు కూర్చుంటే సమస్యలు ఉదయిస్తాయి కూడా, ఇబ్బందులు ఉదయిస్తాయి. వాళ్ళ దారిని వాళ్ళు ఉంటారు, మన దారిని మనం ఉంటాం, అప్పుడప్పుడు వచ్చి దండం పెట్టి వెళ్తూ ఉంటారు. పర్ఫెక్ట్గా ఉంటుంది అది, వానప్రస్థ జీవితము ఐడియల్గా ఉంటుంది. వాళ్ళకే సుఖం, మనకే సుఖం. వాళ్ళు పూట ఎక్కువ మంది దగ్గర ఉండిపోయారు అనుకోండి, మనకి లేనిపోని కష్టాలండి, వాళ్ళకి ఇబ్బందే. ఎందుకంటే అది జల్లవదు. వాళ్ళు ప్రాపంచిక దృష్టిలో ఉంటారు, మనం ఆధ్యాత్మిక దృష్టిలో ఉన్నామనుకోండి, వాళ్ళకి మనకి పొసగదు. అంటే ది బెస్ట్, సో ఇట్ ఈస్ ది ఐడియల్ థింగ్ ఫర్ బోత్ పార్టీస్ ఈజ్ టు కీప్ అవే ఫ్రమ్ ఈచ్ అదర్ అండ్ మీట్ అకేషనల్లీ. కాబట్టి ఈ రిలేషన్స్ మీద కూడా వన్ నీడ్ నాట్ పుట్ టూ మచ్ ఫోకస్. వాటి దారిని పోతూ ఉంటాయి. మనం ఫోకస్ అంతా కూడా ఆత్మ, అహమస్మి, అహమస్మి సదాభామి అని అద్వైత మకరందం వల్ల ప్రారంభమవుతుంది. అహమస్మి, అలాగే రమణ మహర్షి కూడా అహమస్మి అని పెట్టుకోమని చెప్తారు. అహమస్మి ఆయన కోహం అంటారు. అహమస్మి యొక్క రూపాంతరమే కోహం, అహమస్మినే ఇంకో రూపంలో కోహం అన్నారు. అహమస్మినే ఇంకో రూపంలో సోహం అని కూడా ఉన్నది. సోహం భావేన పూజయే అని అది కూడా రమణ మహర్షి యొక్క బోధయే. కాబట్టి మొత్తం మీద నిసర్గదత్త మహారాజ్ అయితే అహమస్మిని ఆయన చాలా గట్టిగా ప్రవచించినారు, చాలా ఫోకస్డ్గా అహమస్మి. కాబట్టి అహమస్మి, అహమస్మి అనే వచనము కాదు, వచనము ఇది ఇట్ విల్ టేక్ యూ దేర్. వచనము ఇది పాయింటింగ్ ఫింగర్ వంటిది. అహమస్మి అనే వచనము మీ వైపుకు మిమ్మల్ని తిప్పుతుంది, బయట నుంచి మీ వైపుకు మిమ్మల్ని తిప్పేటువంటి పాయింటింగ్ ఫింగర్ ఏమిటంటే అహమస్మి. కాబట్టి యు సే అహమస్మి ఇన్ సో మెనీ వర్డ్స్, యు సే దట్, బట్ ఈవెన్ వైల్ సేయింగ్
డోంట్ డూ జపం ఆఫ్ అహమస్మి. జపం అనేప్పటికీ ఏమైపోతుందంటే మళ్ళీ అది ఇంకో దారిలో పోతుంది. అహమస్మి 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 ఎన్ని లక్షలు జపం చేయాలి అని అడుగుతాడు. అలా ఉన్నారు కొంతమంది. స్వామీజీ మీరు చెప్పండి, మంత్రం చెప్పేయండి, ఎన్ని లక్షలు చేయాలో చెప్పేయండి, మేము చేసేస్తాం అంటారు. అలాగా పోనీ జపం మీరు ఇంతకుముందు చేశారు, ఇంకా చేస్తూనే ఉన్నారు, ఉదయం మాలా సాయంకాలం మాలా చేస్తే సరిపడుతుంది, మీరు ఏదైనా మంచి పుస్తకాన్ని ఒకదాన్ని చదవండి లేకపోతే క్లాస్కి రండి అని నేను చెప్తూ ఉంటాను. సో కాబట్టి ఎందుకంటే జప అహమస్మి 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 లేకపోతే సోహం 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 అని ఇత్యాదులు జపం చేసుకుంటూ కూర్చుంటే మనస్సు అసలు అక్కడ నిలబడినే నిలబడదు, ఎటోపోతుంది. కాబట్టి జపం కాదు, వచనం కాదు, అర్థం తెలుస్తూనే ఉంటుంది. అది పాయింటింగ్ ఫింగర్ వంటిది. ఆ అహమస్మి అనే పదం ఉచ్చరించగానే అర్థంతో పాటే ఉచ్చరిస్తారు. అర్థం వేరు వచనం వేరు కాదుగా, కలిసే ఉంటాయి. అర్థజ్ఞానంతో ఉచ్చరిస్తారు. ఉచ్చరిస్తూనే మీ స్వరూపంలో మీరు నిలిచి ఉంటారు. స్వరూపనిష్ట, దాన్ని ఆత్మోపాసన అంటారు. మీరు ఆత్మోపాసనని తప్పనిసరిగా చేయండి. అంటే మరి రూపజ్ఞానము శబ్దజ్ఞానము ఇవన్నీ కూడా ముఖ్యం కదా, అవసరం కదా. అవి ఏమైపోతాయి అంటే ఏమైపోవు. అత్ర సర్వే ఏకం భవంతి. ఈ ఆత్మస్వరూప నిష్ట కనుక మీరు పెట్టుకున్నట్లయితే ఆ నిష్టయందు శబ్దజ్ఞానం దాంట్లో అంతర్గతమవుతుంది, రూపజ్ఞానం కూడా దాంట్లో అంతర్గతమయ్యే ఉంటుంది. ఇంకా ఇంకో డౌట్ వస్తుంది, మరి మా దేవుళ్ళ మాట ఏమిటని. దేవుళ్ళు ఉంటారు కదా మనకి, మల్టిపుల్ దేవుళ్ళు ఉంటారు. మల్టిపుల్ దేవుళ్ళు మల్టిపుల్ ప్రసాదములు ఉంటాయి. నేను చూస్తూ ఉంటాను, నేను మామూలుగా క్లాసులో చెప్తూ ఉంటాను కూడా. నేను చూసేవాడిని, 4 స్టీల్ బకెట్లు ఉంటాయి, చాలా పెర్ఫెక్ట్ స్టీల్ బకెట్స్. 4 4 డిఫరెంట్ ప్రసాదాలు ఉంటాయి. ఇది సుబ్రహ్మణ్య స్వామి ప్రసాదం, అది గణేష్ ప్రసాదం, అది శివజీ ప్రసాదం, అది దుర్గామ్మ అంబిక అంబా ప్రసాదం. 4 స్వీట్లే, స్వీట్ డిషెస్ 4 కూడా, పొంగల్ ఇత్యాది, పొంగల్ పిండి అదే, దాన్నే ఇటు తిప్పాడు అటు తిప్పాడు. ముక్కలు ముక్కలు చేయకుండా స్వీట్ తయారు చేస్తే పొంగలు, భిన్నం చేసి స్వీట్ చేస్తే ముద్ద ప్రసాదం అని దానికి పేరు. సత్యనారాయణ ప్రసాదం అలా చేస్తారు. దాంట్లోనే మళ్ళీ మొత్తం అంతా కలిపి అక్కడే గిరగిర తిరుగుతూ ఉంటుంది షుగరు కార్బోహైడ్రేటును. 4 బకెట్లు. ఇప్పుడు ఎలా తయారవుతుందంటే మీరే తీసుకోండి ప్రసాదం అనేవారు. ఎవరు అందరూ వెళ్ళి 4 తీసుకునేవారు బ్రేక్ఫాస్ట్తో పాటుగా. బ్రేక్ఫాస్ట్ టైంకి పూజలన్నీ అయిపోయి ప్రసాదాలు సిద్ధంగా పెట్టేయాలి, ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ టైంలో ఎవడో మిస్ అవ్వకుండా. బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ ఉందనుకోండి, ఒక 6 డజన్ ఇడ్లీలు, ఓయంత చట్నీ, 4 ప్రసాదాలు వేసేసుకుని భక్షించి ఫస్ట్ క్లాస్ కాఫీ తాగేయటం శుభ్రంగా, ఒక లీటర్ కాఫీ తాగేసి ఫస్ట్ క్లాసు బ్రహ్మసూత్ర క్లాసు. నేను చూసేవాడిని ఇదంతా, ఈ నాటకం అంతా చూసేవాడిని. ఫస్ట్ క్లాసు బ్రహ్మసూత్ర క్లాసు, బ్రహ్మసూత్ర క్లాసులో కురుగు పాటలు పడుతూ ఉండడం. బ్రహ్మసూత్ర చెప్పేవాడు ఒకడు ఉంటాడు కదా, వాడు పడతాడు ఆ పాటలు, బ్రహ్మసూత్ర పాటలు. అక్కడ వాక్యాలు అవి చాలా జటిలంగా అన్వయించి అన్వయించక ఏదో అదోలా ఉంటుంది ఆ బ్రహ్మసూత్ర భాష. అన్వయించినప్పుడు సంతోషం, దాన్ని అన్వయింపజేయాలి. దాన్ని మీరు సాగతీసి మొత్తానికి పంక్తిని ఫిక్స్ చేయాలి. పంక్తి లగానా పడతా హై అంటారు, లేకపోతే అది ఫిట్ అవ్వదు. నేను అలా ఫిట్ చేసుకుంటూ ఉన్నాను. అది పాఠం చెప్పుకునేవాడు పడుతూ ఉంటాడు, వాడు అరతర బ్రహ్మను పెట్టుకుని కింద పైన కుస్తీ పడుతూ వాడికి గంట సేపు వాడి పాటలు వాడు పడతాడు. మనం అలా కురుగు పాటలు పడుతూ ఉండొచ్చు. అలా దట్ ఈస్ హౌ ఇట్ బికమ్స్. దేర్ ఫోర్ ఈ దేవుళ్ళని గురించి మీరు చింత ఏమీ చేయకండి. ఈ దేవుళ్ళు కూడా ఆత్మ చైతన్యమునందే అంతర్గతమై ఉంటారు. ఆయన నిసర్గదత్త మహారాజ్ చెప్పేవారు, ఆ ఇన్నర్ కాన్షియస్నెస్సే దేవుడు రా బాబు, దాన్ని ఉపాసన చేసుకోమని చెప్తూ ఉండేవారు. వర్షిప్ దట్ గాడ్. ఇన్నర్ కాన్షియస్నెస్ యొక్క ఉపాసన, ఉపాసన అంటే వర్షిప్, మానసికమైన ఉపాసన, మెంటల్ వర్షిప్. ఆ వర్షిప్కి మీకు పువ్వులు నైవేద్యాలు పళ్ళు ఇవేం అక్కర్లా, ఈ సామగ్రి ఏమీ అక్కర్లేకుండా మీరు వర్షిప్ని చాలా సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. దానికి ఆత్మనిష్ట అని పేరు. శంకర్లు అయితే దీన్ని సర్వకర్మ సన్యాసపూర్వక ఆత్మజ్ఞాన నిష్ట అని పేరు పెట్టి గీతా భాష్యంలో చాలా గట్టిగా చెప్తూ ఉంటారు. మిగతా పనులన్నీ పక్కన పెట్టరా, అవి అయ్యేది అవుతూ ఉంటుంది. నువ్వు కర్తవి కావు అని తెలుసుకో, కర్తృత్వం నీ యందు లేదు, నువ్వు జ్ఞానస్వరూపుడవు,
నీ ఆత్మస్వరూపమునందు నీవు నిలిచి ఉండు. ఇవాళ నేను అమ్మాయి కలిసింది. ఆ అమ్మాయి ఏదో చిన్నప్పుడు 6వ తరగతి బుద్ధిమంతురాలు. అమ్మా నీ పేరేమిటని అడిగాను. నిష్ఠ అని చెప్పింది. అంటే మీ నాన్నగారు వేదాంతం చదివి ఉంటారన్న. అవును అని చెప్పింది. ఆయన వేదాంతం చదువుకున్నారు. ఆయన చదువుకుని నిష్ఠ అనే పేరు పెట్టుకున్నారు. నిష్ఠ అంటే నిష్ఠ అనేది ఒకటి ఉందని, దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని గుర్తించి అమ్మాయికి ఆ పేరు పెట్టారు. అది స్త్రీలింగ శబ్దం నిష్ఠ. అంచేత సరిగ్గా అమ్మాయికి పెట్టదగిన పేరుల్లో ఫిట్ అవుతుంది. హీ న్యూ ఆల్ దాట్ అండ్ దేర్ఫోర్ హీ గేవ్ దట్ నేమ్. అది సంగతి. అటువంటి నిష్ఠను మీరు కలిగి ఉండండి. అస్మిన్ అత్ర, అత్ర అంటే అస్మిన్, ఏతే సర్వే ఏకం భవంతి. ఈ వాక్కు, చూపు, వినికిడి, శబ్దాది, దృశ్యములు అన్నీ కూడా ఆత్మ చైతన్యమునందే ఏకమై అంటే విలీనమై ఉంటాయి. భాష్యంలో ఉన్నాం మనం. తథా చ వక్ష్యతి ధ్యాయతీవ లీలాయతీవ ఇతి, తస్మాత్ ఆత్మా ఇత్యేవ ఉపాసీత. కాబట్టి మీరు ఆత్మ అనియే ఉపాసించుడు. అంటే ఆత్మ అహమస్మి అనియో, లేకపోతే కోహం అనియో, సోహం అనియో, ఏదో ఒక ఆలంబనాన్ని పెట్టుకుని ఆత్మ అనియే ఉప, ఆత్మయే సర్వము అని ఆ విధంగా మీరు ఉపాసించుకోండి. అహం ఏవం కృత్స్నో హి అసౌ స్వేన వస్తు రూపేణ గృహ్యమాణో భవతి. ఆత్మానియే మాత్రమే ఎందుకు ఉపాసించాలి? హి ఎలయనగా, బికాజ్ ఏవం ఈ విధముగా కనుక మీరు ఉపాసన చేసినట్లయితే, సో అసౌ కృత్స్న స్వేన వస్తు రూపేణ గృహ్యమాణో భవతి. ఇవన్నీ కూడా రత్న అంటే సర్వము, ఈ సర్వము కూడా. ఈ సర్వము అంటే ఏమిటి? వదన్ వాక్. మాట్లాడే సందర్భంలో వాక్ అనేటువంటి పేరు పెట్టారు. దాని యొక్క స్వేన వస్తు రూపేణ, వాక్కు యొక్క తనదైన యథార్థ రూపం ఏమిటి? చైతన్యం. చైతన్యం ఉంటే కదండి వాక్ అన్నది. వాక్కు యొక్క యథార్థమైన వస్తు రూపం ఏమిటి? చైతన్యం. ఈ ప్రశ్న ఎటువంటిదంటే, నెక్లెస్ అంటున్నారు కదా, దాని యొక్క యథార్థమైన వస్తు రూపమేమి? అంటే బంగారం. అలాగా వాక్ అని అన్నామే కానీ అది చైతన్యమే వాక్ అంటే. పశ్యన్న చక్షు దాని మాట ఏమిటి? దాని యథార్థ వస్తు రూపం ఏమిటి? చైతన్యమే. శృణ్వన్ శ్రోత్రం, వినికిడి ఉన్నది. వినికిడిని మీరు ఎగ్జామిన్ చేయండి. మెడిటేషన్స్ ఉన్నాయి. మెడిటేషన్స్ ఎలాగంటే కళ్ళు మూసుకుని చూపుని మనం పరీక్షిస్తాం, చూపుని పరిశీలిస్తాము. ఈ చూపు అనే ఫ్యాకల్టీ నాకు గలదు. ఈ చూపు నందు ఇప్పటి వరకు ఎన్ని రూపములు కనపడి ఉంటాయి? ఎన్ని రూపములు ఆ చూపులో ప్రకాశించి ఉంటాయి? కోట్లు కోట్లు రూపాలు ప్రకాశించేవి. ఏమైపోయాయి ఆ రూపాలని? పోయాయి. ఇంతకంటే మిథ్యాత్వానికి నిరూపణ అనుభవం వేరే ఏమీ అక్కర్లేదు. ఇప్పుడు కన్ను అద్దము వంటిది, కెమెరా వంటిది కాదు. కెమెరా ఏం చేస్తుంది? ప్రతి రూపాన్ని ఫిక్స్ చేసి పెట్టుకుంటుంది ఆ ఫిలింలో. అద్దము ఏ రూపాన్ని అట్టి పెట్టుకోదు, అన్ని రూపాలని ప్రతిఫలిస్తుంది. ప్రతిఫలిస్తుంది కానీ అన్నింటినీ వదిలిపెట్టేస్తుంది. పుట్టినప్పటి నుంచి ఇంతవరకు నేను ఈ చూపుతో కొన్ని కోట్ల రూపములను చూసి ఉన్నాను. అన్నీ అలా ప్రకాశించి ఇలా వెళ్ళిపోయాయి. నది వచ్చి వెళ్ళిపోయి, గంగా నది. అక్కడ గంగ మేము చూస్తూ ఉంటాం హృషికేశ్లో. అలా వస్తూ ఉంటుంది, ఇలా పోతూ ఉంటుంది, అలా వస్తూ ఉంటుంది. ఒక్క చుక్క నిలబడదు, అలా వస్తూ ఉంటుంది. ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, ఎటు పోతుందో తెలియదు. అదర్శనాదాపతిత పునశ్చాదర్శనం గత అని శాంతి పర్వంలో మాట ఉంది. దీంట్లో కూడా గీతలో కూడా వస్తుంది ఇటువంటి మాట ఒకటి. దాంట్లో సాంఖ్యయోగంలో ఎక్కడి నుంచి వచ్చిందో మనకి అన్నోన్, ఫ్రమ్ అన్నోన్ వచ్చింది, తిరిగి మళ్ళీ అన్నోన్లోకి పోతాం. అలాగే ఈ కన్ను అలా ఉంది, చూపు. ఈ రూపాలు అలా వస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఏమో ఎక్కడి నుంచి వస్తున్నాయి? అలా వస్తున్నాయి రూపాలు, పోతున్నాయి. ఏ రూపము మిగలదు. మీకు రూపం వల్ల దుఃఖం ఎప్పుడు కలుగుతుందో తెలుసిన, ఈ రూపము నాకు కావాలి అంటే దుఃఖం వచ్చేస్తుంది. ఎందుకంటే అది వచ్చిపోతుంది. వచ్చిపోయేదాన్ని నాకు కావాలని అంటే ఎక్కడ కుదురుతుంది? అది పోతుందంటే
అలాగే ఈ రూపం నాకు వద్దు అంటే దుఃఖం వచ్చేస్తుంది. ఎందుకంటే అది వచ్చేస్తున్న దాన్ని వద్దని అనడానికి మీకు హక్కు లేదు. కాబట్టి మీరేం చేస్తారంటే వచ్చే రూపాన్ని రాని, పోయే రూపాన్ని పోని. వస్తున్న రూపం వస్తుందనడం కంటే పోతుందనడమే మేలు. ఎందుకంటే వస్తూనే పోతూ ఉంటుంది, పోయేది వస్తూ పోతుంది, వచ్చేది వస్తూ పోతుంది. అవి ఇన్ని రూపములను నేను చూసినాను, ఈ రూపములన్నీ కూడా అంతర్ధానమైపోయాయి. కానీ ఈ చూపు ఇలాగే మిగిలి ఉన్నది, చూపు ఉన్నది. ఈ చూపు అనేది అసలు వాస్తవంలో ఏమిటి? చైతన్యమే. ఆ చైతన్యమే చూపు. ధ్యానం చేసుకోవచ్చు. వినికిడి, వినికిడి కూడా అలాగే ధ్యానం. గంధం కూడా అలాగే. ఇంద్రియ శక్తులను ధ్యానం, ఇవన్నీ భగవాన్ బుద్ధుడు చేసిన ధ్యానాలు. ఇవన్నీ ఆత్మధ్యానం అంటేనే బుద్ధుడు. సో ఈ ధ్యానములను మీరు చేసుకోండి. ఒకదాని తర్వాత ఒకటి ఇటువంటి ధ్యానములను మీరు చేయండి. ఆత్మనిష్ఠులుగా ఉండండి. ఈ విధంగా మీరు చేయుట ద్వారా ఆయా ఇంద్రియ శక్తులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క క్రియారూపము అనిత్యం. క్రియారూపం అనే ఇంద్రియము, ఇంద్రియం అంటే కదలిక. ఆ కదలిక వల్ల వచ్చే రూపము అనిత్యము. ఆ అనిత్యాన్ని మీరు వదిలిపెట్టేసి ఆ నిత్యం యొక్క మూలంలో ఉన్నటువంటి వస్తుతత్వం ఏది కలదో, చైతన్యం ఎరుక, దాన్ని పట్టుకున్నట్లు అవుతుంది. కాబట్టి ఆత్మను ఒక్కదాన్ని పట్టుకుంటే ఏమవుతుందండి, మిగతావన్నీ ఏమైపోతాయని మీరేం మెగబెట్టుకోకర్లేదు. చూపు దాంట్లోనే అంతర్గతమై ఉంటుంది, వినికిడి, మననము అన్నీ దాంట్లోనే అంతర్గతమై ఉంటాయి. అంటే ఇంకో ప్రశ్న అడుగుతారు, మరి భోజనం ఎవరు పెడతారని? ఇంతకాలం పెట్టిన వాడే పెడతాడు. ఎవడు ఇంతకాలం పెట్టాడో వాడే పెడతాడు. ఒక కోటీశ్వరుడు ఉండేవాడు, ఆయనకి భవిష్యత్ అంటే బెంగ ఉండేది. భవిష్యత్ నా బతుకు ఎలా తెల్లవారుతుందో అని బెంగ కోటీశ్వరుడు. ఓ మహాత్ముడిని అడిగాడు, ఏమంటే నాకు కోట్లు ఉన్నాయి, నా దగ్గర పనిచేసి వాళ్ళందరూ భవిష్యత్తు విషయంలో చాలా దర్జాగా ఉంటున్నారు, ఈయన దగ్గర పనిచేస్తున్నా మనకి లోటు ఏం లేదని, కానీ నాకేమో నా భవిష్యత్తు ఎలా గడుస్తుందో అని బెంగ పట్టుకుంటూ ఉంటుంది, నాకు ఇన్సెక్యూర్ అయిపోయాను నేను. లాజికల్గా ఆలోచిస్తే అసలు ఇన్సెక్యూరిటీకి హేతువే లేదు. నాకంటే తక్కువ సంపాదించి వాళ్ళందరూ చాలా సెక్యూర్గా కనపడుతున్నారు. ఇంత సంపద ఉండి నేను ఇన్సెక్యూర్గా ఉండిపోయాను, కారణమేమి, దీనికి ఉపాయం ఏమైనా చెప్పండి. నేను మహాత్ముని అడిగాడు. ఆయన చెప్పాడు, ఒక 1 వీక్ నువ్వు వండుకు తినమని చెప్పాడు. నేను చెప్పాను ఇంతకుముందు, వండుకు తినమంటే 4 సేవకులను పెట్టుకున్నారే, ఇది పట్టుకురా అది పట్టుకురా, ఉప్పు తీయి, కూర వెళ్ళి పట్టుకురా, తరిగి అలా కూడరు. నువ్వు కిచెన్ ఎస్టాబ్లిష్ చేసుకో, యు టేక్ యువర్ టైం, కిచెన్ ఎస్టాబ్లిష్ చేసుకో, వెత్సాలు అన్నీ కొనేసి పెట్టేసుకో, కిచెన్ అంతా రెడీ చేయమని వాళ్ళతో చెప్పు, వాళ్ళు రెడీ చేసి పెడతారు. ఏముంది, ఓ 10,000 బడ్జెట్ పెడితే మూడు అంతా నింపచ్చు కిచెన్ అంతా రెడీ అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళందరినీ పంపించేసే, 1 వీక్ కావాల్సిన సామాన్ అంతా వచ్చేసింది, వాళ్ళందరినీ పంపించేసే, నువ్వు వండుకు తిన. అవసరమైతే ట్రైనింగ్ కూడా తీసేసుకో, 4 రోజులు ఎలా వండుకోవాలి ట్రైనింగ్ కూడా తీసేసుకుని ఇంకా ఒక సుముహూర్తంలో మొదలుపెట్టు. నువ్వు వండుకుని, నువ్వు వండుకున్నదే నువ్వు తింటావు, బ్రేక్ఫాస్ట్ చేసుకుని తింటావు, లంచ్ చేసుకుని తింటావు, డిన్నర్ చేసుకుని తింటావు. బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలనిపించింది అనుకున్నా ఏం చేసుకుందాం, ఇడ్లీ. ఇడ్లీ మన వల్ల ఎక్కడ అవుతుంది? ఇక్కడ ఈ ఓట్స్ ఉన్నాయి, వాటర్ బాయిల్ చేసి దాంట్లో వేసి దానికి పక్కన ఈ బ్రౌన్ షుగర్ ఏదో ఉంటుంది అది ఒకసారి దాంట్లో పడిస్తే తీయగా తయారవుతుంది, మింగేస్తే పని అయిపోతుంది, పోన్లే బాబు అని ఇడ్లీ ఎక్కడ పెట్టుకోగలుగుతాడు. మొత్తం మీద నువ్వే లంచ్ డిన్నర్ కూడా నువ్వే చేసుకుని తినాలి. 1 వీక్ యూ డూ దాట్. 1 వీక్ చేశాడు. చేస్తే వాడికి ఏమర్థమైందో తెలిసిన, జీవితాన్ని చాలా తేలిక, దీనికి ఇంత కష్టపడాల్సిందేం లేదు, ఇంత పోగేయాల్సింది లేదు, ఇంత బెంగ పెట్టుకోవాల్సింది లేదు, చాలా సరళంగా రోజు వెళ్ళిపోతుంది. ఎవరైనా ఒకళ్ళు తలుచుకుని ఏమంటే ఓ ముద్ద మీకు కూడా భోజనం పెట్టేయమంట, ఆ పెట్టేయటమ్మా అంటే ఊమ్ అనేస్తే మొహమాటం లేకుండా వాళ్ళు ఏదైనా ఒక కంచంలో ఇంత రైసును ఇంత మజ్జిగ పడేస్తే ఆ పూట వెళ్ళిపోతుంది, ఇంకా అక్కర్లేదు అంతకంటే. మీకు భవిష్యత్తు గురించి బెంగ నాకు బతుకు ఎలాగా అని పోతుంది. అదొక పద్ధతి. ఇంకొక పద్ధతి ఏంటంటే, ఇన్నాళ్ళు పోషించిన వాడే ఈ దేహాన్ని నేను పెట్టుకున్నానా, ఎవడో పెట్టాడు, వాడే పోషిస్తాడు. అది ముందు ప్రారంభాన్ని నిర్వాణం చేసి
తర్వాత ఏమిటి? పీచారచ శరీరం. ముందు ప్రారంభాన్ని తయారైన తర్వాత శరీరం తయారైంది. కాబట్టి తులసీదాస్ ఏమంటున్నాడంటే, ఆ ప్రారంభమే ఈ శరీరాన్ని నిలబెడుతుంది, నువ్వు రఘు శ్రీరాముడిని నువ్వు ధ్యానం చేసుకో అని తులసీదాస్ అంటాడు. శ్రీరాముడు అంటే ఆత్మకే మరో పేరు. మీరు శ్రీరాముడిని ధ్యానం చేయడం అంటే ఏం చేస్తారు? శ్రీరాముడిని పట్టుకొచ్చి ఆయనకి ఆమోదమోది రాసి తలంటు పోస్తారా ఏమి? హృదయంలో రాముణ్ణి భావన చేస్తారు. హృదయంలో రాముణ్ణి భావన చేస్తున్నారంటే వీళ్ళు ఎలా చేస్తారు? ఓ విగ్రహం పెట్టి దానికి జువ్వాది పురుగు ఇలాంటివన్నీ పెట్టి సాగదీసి ఆయిల్స్ అవి రాసేవో చేస్తూ ఉంటారు వీళ్ళు. మోహం అలాంటివేవో చేస్తూ ఉంటారు. అలాగే ఐదు లీడ్లు అడ్డు అల్దట్ ఇక్కడ అక్కర్లేదు. కర్మకాండలో మరి అవసరం పడుతుందేమో నేను చెప్పలేను, కానీ ఇక్కడ అలాగేం అక్కర్లేదు. ఇక్కడ ఏమిటంటే, మీరు రాముడని మీరు ఏదైతే అంటున్నారో అది మీ సర్వేహ్యత్ర ఏకీభవంతి. రాముడు మీ దేవుళ్ళు కూడా ఈ ఆత్మ చైతన్యంలోనే విలీనమై ఉంటారు. కస్మాత్ కృత్స్న ఇత్యాశంక్య ఆహా. ఏమండి, ఆత్మ చైతన్యము సర్వం ఎందుకయింది అని ఒక ప్రశ్న లేవనెత్తి, సందేహమును లేవనెత్తి దానికి శృతి చెప్తోంది. ఏమని? అత్రహ్యేతే సర్వే ఏకం భవంతి అత్ర అస్మిన్ ఆత్మని హీ అస్మాత్. అది ముందుకు వస్తుంది, హీ అస్మాత్. ఎందువలనగా అత్ర అంటే ఈ ఆత్మ ఎందు నిరుపాధికే జలసూర్య ప్రతిబింబ భేదాహ ఇవ ఆదిత్యే ప్రాణాద్యుపాధికృతాః విశేషాః ప్రాణాది కర్మజనామాభిధేయాః యథోక్తాః హి ఏతే ఏకం అభిన్నతాం భవంతి ప్రతిపద్యంతే. ఇప్పుడు చూడండి, కార్యములలో పరస్పరము భేదము ఉంటుంది, కారణంతో అభేదం. ఇప్పుడు కంకణం ఉందనుకోండి, బంగారము కంటే అభిన్నంగా ఉంటుంది ఏమండి. అదే నెక్లెస్ ఉందనుకోండి, బంగారము కంటే అభిన్నంగా ఉంటుంది. కానీ కంకణము వెళ్ళి నెక్లెస్లో విలీనం కాదు, నెక్లెస్ వెళ్ళి కంకణంలో విలీనం కాదు. తర్వాత కంకణము నెక్లెస్ అభిన్నం అనకూడదు. కంకణము నెక్లెస్ అభిన్నం ఎలా అవుతాయి? కంకణం చేతికి పెట్టుకుంటారు, నెక్లెస్ మెడలో పెట్టుకుంటారు, భిన్నం ఎలా అవుతాయి? కార్యరూపముగా భేదమే, కారణరూపంగా ఏకత్వం వస్తుంది. అయితే మరి భేదము సత్యమే, కార్యము అసత్యం, కార్యం మిథ్య, అందుగురించి భేదం మిథ్య అవుతుంది. కాబట్టి ఇక్కడ ఆత్మయందు ఇవన్నీ ఏకమవుతాయి అన్నప్పుడు పరిచ్ఛిన్నమైన ఆత్మయందు ఏకము కావు, ఉపహితమైన ఆత్మయందు అంటే ఒకనొక పరిచ్ఛేదం కలిగిన ఆత్మయందు ఇవన్నీ ఏకం కావు. లైక్ కంకణమునందు ఆభరణములన్నీ ఏకమవుతాయి, అవో. ఎందుకంటే కంకణము అనేప్పటికీ ఒక పరిచ్ఛేదం ఉన్నది. కాబట్టి మీరేమని చెప్పాలి? ఉపాధి లేని బంగారమునందు, నిరుపాధికమైన బంగారమునందు ఆభరణములన్నీ ఏకమవుతాయి. అలాగే ఇక్కడ కూడా ఆత్మయందు ఇవన్నీ ఏకమవుతాయి అంటే, ఆత్మ అంటే గౌణాత్మయందు ఏకము కావు, నిరుపాధికమైన శుద్ధ ఆద్యతన నిరుపాధికే అని పెట్టుకున్నారు ఆయన. నిరుపాధికే ఆత్మని మీరు జీవభావం పెట్టుకున్నారనుకోండి, మళ్ళీ ఇవన్నీ సపరేట్గానే ఉంటాయి, సపరేట్గానే భాషిస్తాయి. కాబట్టి నిరుపాధికమైన ఆత్మయందు ఏ ఉపాధులు లేని అంటే శుద్ధ చైతన్యమునందండి. ఏ ఉపాధులు లేని ఆత్మ అంటే ఏమిటో చెప్పుకుంటారా? మీరు కళ్ళు మూసుకుని మీ కాన్షియస్నెస్లో అంటే మీ ఎరుకలో, మీ లోపల ఎరుకు ఉంది కదా, అది కూడా సందేహమేనా? ఓ ఎరుక పోలీ, గాడ్ బ్లెస్ యూ. సో మీ లోపల ఉన్న ఆ ఎరుక ఎందు శబ్దస్పర్శ రూపరస గంధములు లేకుండా చూసుకోండి. ఈ ఐదు ఉండకూడదు. శబ్ద స్పర్శ రూపరస గంధములు, శబ్దజ్ఞానం వద్దు, రూపజ్ఞానం వద్దు, రసం వద్దు. రసము గంధము పెద్ద చెప్పక్కర్లా, ఊరికే మొత్తం లిస్ట్ అంతా కవర్ అవ్వడం కోసం చెప్పాము. మీరు నామరూపాలు తీసేస్తే ఇంక అన్నీ తీసేస్తాయి. శబ్దం అంటే నామం, రూపము నామము, రూపము లేకుండా చేసేసారు లేని, అలా ఉండండి. యూ కెన్ డూ దట్.
నామరూపములు లే నామరూపాలు ఉండకూడదు, లేకపోతే ఇంకో పద్ధతి ఉంది దీనికి. ఇవన్నీ మెడిటేషన్లో కిటుకులు. నో లాంగ్వేజ్, లాంగ్వేజ్ ఉండకూడదు, ఏ భాష ఉండకూడదు. సంస్కృతం అవుద్ది, ఇంగ్లీష్ అవుద్ది, తెలుగు అవుద్ది, మీకు ఏ భాష తెలిసే అవి ఆ భాషలు ఉండకూడదు. అలా పెట్టుకోండి. అదే నిరుపాధికమైన ఆత్మచైతన్యం. ఏమంటే నిరుపాధిక ఆత్మ మాకు దొరకడం కష్టంగా ఉంది. మహాత్ములు వశిష్ఠ వామదేవాది ఋషులకో లేకపోతే హిమాలయాల్లో ఉండే మహర్షులకు మాత్రమే లభిస్తుంది. అయ్యో వెర్రివాడు, అలా అక్కర్లేదయ్యా. నువ్వు కూర్చుని నువ్వేం చేస్తూ ఉంటే శబ్దస్పర్శ రూపరస గంధములను జారవిడిచి సుఖ దుఃఖములను జారవిడిచి అంతే. 5 + 2 7 లేకుండా చూసుకో. నీ ఎరుకలో శబ్దస్పర్శ రూపరస గంధములు సుఖ దుఃఖములు లేకుండా చూసుకో. అదే నిరుపాధికమైన ఆత్మ. ఆ నిరుపాధికమైన ఆత్మయందే చూపు, వెనికిడి, మననము అన్నీ అంతర్గతమవుతాయి. మననము ద్వారా జగత్తంతా కూడా దాంట్లో అంతర్గతం అవుతుంది. ఎందుకంటే జగత్ అనేది మనస్సు కంటే భిన్నంగా లేనే లేదు. మనస్సు యొక్క చలనమునకే జగత్తు అని పేరు. కాబట్టి ఈ ఆత్మ నిరుపాధికమైన ఆత్మ. ఉపాధి పెట్టకూడదు. నేను ఫలానా గోత్రం వాడిని, వంశం వాడిని అంటే ఇంకా ఏది ఏకం కాదు, అన్నీ వాటి దారిని అయిపోవడం ఉంటాయి. అలా మొదలు పెట్టకూడదు. మీరు సంకల్పంలో మొదలు పెడతారు చూడండి. సంకల్పంలో ఎన్ని ఉపాధులకు అవకాశం ఉంటుందో అన్ని ఉపాధులు పెట్టుకుంటుంది. అది మరి ఆ సందర్భం అలాంటిది. దాన్ని మనం కాదంటలేదు. ఆ సందర్భానికి అది సరిపడిందండి. ఆ సందర్భానికి అది సరిపడుతుంది. దాని ప్రతిదానికి ఓ సందర్భం ఉంటుంది కదా, దానికి అది సరిపడుతుంది. ఇక్కడ పుస్తకం ఉంటే అక్కడ అన్ని ఉపాధులు పెడతాడు. శుభే శోభనే ముహూర్తే అంటే కాలంలో ఉపాధి పెట్టాడు. గంగా యమునయోర్ మధ్యదేశం అంటే దేశంలో ఉపాధి పెట్టాడు. వీడు ఎక్కడో ఉంటాడు, గురికి మాట వరుసగా అంటాడు గంగా యమున గారు మధ్య దేశాన్ని. గంగా యమున ఎక్కడ ఉన్నాయో వీడికి ఐడియా ఉండనే ఉండదు, ఎక్కడో చూడకూడదు ఉంటాడు. అలా ఊరికే అనాలి కాబట్టి అన్నాం, ఏదో అన్నాం. సో దేశంలో ఉపాధి పెడతాడు. మళ్ళీ అహం మమ, అహం చుట్టూ కొన్ని ఉపాధులు పెడతాడు, మమ చుట్టూ కొన్ని ఉపాధులు పెడతాడు, ఎన్ని ఉపాధులు పెడతాడు. ఈ ఉపాధులన్నీ పెట్టిన తర్వాత ఆత్మని సర్వే ఏకం భవంతి అనేది ఏమీ ఉండదు. ఉపాధులన్నిటినీ డ్రాప్ చేసి కూర్చోండి. అప్పుడు మీరు చూసుకోండి, చూపు ఎక్కడుందో చూసుకోండి. ఇప్పుడు ఆత్మలో విలీనమై ఉన్నది. నేను ఆరాధించే రాముడు ఎక్కడున్నాడు? ఆత్మలో విలీనం. అన్నీ దాంట్లో విలీనమై ఉంటాయి. అత్ర సర్వే ఏకీభవంతి ధ్యానం. అనానిమస్ మెడిటేషన్ చెప్పాను మీకు. ఐఎమ్ అనానిమస్, ఐఎమ్ వన్ హూమ్ ఐ టు డు నాట్ నో. నేను ఎవరో నాకే తెలియదు. అనానిమస్. మీరు అనానిమస్గా ఉన్నారనుకోండి, ఆ మెడిటేషన్లో ఈ పరిచ్ఛేదములు, ఈ రాగములు, ద్వేషములు అన్నీ పోతాయి. రాగద్వేషము ఇట్స్ ఎ మేజర్ డిజార్డర్ ఇన్ ది కాన్షియస్నెస్. అవన్నీ పోతాయి అనానిమస్ మెడిటేషన్లో. కాబట్టి ఆత్మనిష్ఠులుగా ఉండండి. రోజు 10 నిమిషాలు ఆత్మనిష్ఠగా ఉండండి. కొద్దిన మధ్యాహ్నం సాయంకాలం ఆత్మనిష్ఠులుగా ఉంటూ ఉండడం. అలా విపశ్యన మెడిటేషన్లో కూడా ఈ ఆత్మనిష్ట ఉంటుంది. వాళ్ళు ఏం చేశారంటే శూన్యవాదం వైపు పట్టుకెళ్ళిపోయారు. బుద్ధుడు చెప్పిన విపశ్యన వేరు, ఇప్పుడు వీళ్ళు చెప్పే విపశ్యనలో ఆత్మ అనే మాట వాడకపోవడం. బుద్ధుడు ఆత్మవాది, ఆత్మశబ్ద ప్రయోగం కూడా చేసేవాడు ఆయన. కానీ వీళ్ళు ఆత్మశబ్ద ప్రయోగాన్ని చేయకుండా శూన్యమే తత్వము అని మొదలుపెట్టి విపశ్యన చేస్తారు. దాంతో ఏమవుతుందంటే ఈ అనేకములైన సంకల్పములు విలీనమవుతాయి. కానీ దేని ఎందు విలీనమవుతుందో అది శూన్యమని పట్టుకుంటాడు. దాంతో అది మిస్లీడ్ అవుతుంది. దేని ఎందుకు విలీనమవుతుందో అది తత్వం అని పట్టుకోవాలి తప్ప దాన్ని శూన్యం చేయడానికి వీల్లేదు. కాబట్టి నిరుపాధికమైన ఆత్మ ఎందు ఇవన్నీ ఈ ప్రాణాదులు, ప్రాణాది ఉపాధులన్నీ కూడా విలీనమైపోతాయి. ప్రాణశబ్దం, ప్రాణం అంటే అన్ని ఇంద్రియములకు ప్రాణం అని పేరు. ఇవన్నీ విలీనం. ఈ విశేషములు, ఇవన్నీ ఈ విశేషములు అంటే వేరు 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 వేరు. ఫలానా అని అర్థం. విశేష శబ్దానికి ఫలానా. చూపు అంటే ఏమిటండి? ఫలానా ఇంద్రియ శక్తి. వినికిడి ఫలానా ఇంద్రియ శక్తి. అవన్నీ విశేషములు. ఈ విశేషములన్నీ కూడా వాటికి పేర్లు ఉంటాయి. ఈ విశేషాలకి పేర్లు, కర్మను బట్టి వచ్చిన పేర్లు. ప్రాణాది కర్మజ నామ అభిధేయ. ఆ ప్రాణము అని చేస్తున్న పనిని బట్టి ప్రాణము అని పేరు పెట్టారు. చేస్తున్న పనిని బట్టి చక్షుహు అని పేరు పెట్టారు. చెష్టే ఇది చక్షుహు, శృణోతి ఇది శ్రోత్రం. ఈ పేర్లన్నీ కూడా ఆ ఫంక్షన్ని బట్టి వచ్చిన పేర్లు.
ఆ ఫంక్షన్ను వచ్చేటువంటి వచ్చిన పేర్లు, ఆ ఫంక్షన్స్, ఇవన్నీ కలిపి ఇంద్రియములు అనబడతాయి. ఇవన్నీ కూడా ఆ నిరుపాధికమైన ఆత్మయందు విలీనమైపోతాయి. దానికి ఒక చక్కటి దృష్టాంతం. ఇప్పుడు మీరు తరంగములు ఇలా కదులుతున్నాయనుకోండి, సూర్యుడు ప్రతిఫలిస్తాడు. ఒక్కొక్క తరంగంలో ఒక్కొక్క ముక్క చొప్పున 100 సూర్యుల ముక్కలు ఉంటాయి. కనపడతాయి కదా ముక్కలు, ముక్కలు కింద ప్రతి తరంగంలోనూ ఓ ముక్క ఉంటుంది, సూర్యుడు యొక్క ముక్క. మీరు చూడొచ్చు ఆ ముక్కని, హండ్రెడ్స్ ఆఫ్ పీసెస్ ఆఫ్ సన్ యూ కెన్ సీ. పైకి చూడకుండా నీళ్ళకేసి చూస్తే, సపోజ్ అక్కడ నీళ్లు లేవనుకోండి, ఈ ముక్కలన్నీ ఏమైపోతాయి? ఆ సూర్యుల్లో కలిసిపోతాయి, ఆ సూర్యుడి నుంచి వస్తాయి, ఆ సూర్యుల్లో కలిసిపోతాయి. అలా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అద్దం ముందు నిలబడ్డారు, లోపల ప్రతిబింబం కనపడినది, మీరు పక్కకి తప్పుకున్నారు, ఈ ప్రతిబింబం ఏమైంది? అద్దంలో విలీనం అయిపోయింది, అక్కడేం విలీనం కాలేదు. కొన్ని కిటికీలోంచి బయటికి పోయిందా అంటే అది కాదు. మరి ఎక్కడికి పోయినట్టుది? మీలో కలిసిపోతుంది. అలా చెప్పాలి, రెండు రకాలుగా చెప్పాలి. ఒకటేమో నా నుండి వచ్చింది ప్రతిబింబము, నాలో కలిసిపోయింది, బింబ ప్రతిబింబవాదం. ఇంకొకటి ఏమిటో తెలుసిన, అక్కడ అసలు ఏం లేదురా బాబు, కలిసిపోవడానికి కలవడానికి కలవకపోవడానికి ఉండడానికి పోవడానికి. ఇప్పుడు పాము ఎక్కడికి పోయిందంటే ఏం చెప్తారు? అది రజ్జు ఎక్కడికి పోయిందో దాన్ని వ్యాఖ్యానం చేయక్కర్లేదు అని చెప్పేసి కొట్టి పారాయించు. లే రజ్జువులోకి వెళ్ళిపోయింది, దట్ ఈజ్ ఆల్సో అనదర్ వే చెప్పే పద్ధతిలో రెండు రకాలు. కాబట్టి ఇక్కడ సూర్య జలమునందు సూర్యుని ప్రతిబింబములు అనేకానేకములు, జల సూర్య ప్రతిబింబ భేదాహ, ఇవన్నీ కూడా జలం తీసేస్తే ఆదిత్యే ఏకం భవంతి ఇవ, ఆదిత్యునిలో అవన్నీ ఏకమైపోతాయి. అలాగే ఇంద్రియ వ్యాపారములన్నీ కూడా ఆ చైతన్యము, చైతన్యం యొక్క వివర్తములు తప్ప వేరే ఏమీ కాదు. కాబట్టి ఆ చైతన్యంలో ఏకమైపోతాయి. అక్కడికి అది పూర్తయింది. తర్వాత మంత్రం, తదే తత్పదనీయం అస్య సర్వస్య యదయమాత్మా అనేన హ్యేతత్ సర్వం వేద. మనిషి చాలా వీక్ మైండెడ్గా ఉంటాడు. సత్యం ఓవైపు తెలుస్తున్నా ఆ మానసికమైన వీక్నెస్ వాడిని వదిలిపెట్టదు. వాడు ఏమనుకుంటాడంటే, మీరు చెప్పేది బాగానే ఉందని ఆత్మనిష్ట అన్నారు, మీరు బాగానే ఉంది, ఆత్మనిష్టలో ఉన్నాం అనుకోండి, ఈ ఆత్మ భోజనం పెడుతుందా అని అడుగుతాడు. లేకపోతే ఇప్పుడు కొడుకు పెళ్ళి అవ్వలేదు, వాడికి పెళ్ళి ఆత్మనిష్ట పెళ్లి చేస్తుందా? ఆత్మని పెట్టి కూర్చుంటే పెళ్ళి అవుతుందా? చూడాలి, ఏదో చుట్టూ జాతకాలు ఇవి పట్టుకుని వెళ్ళిన వాళ్ళని కాంటాక్ట్ చేసి కొంచెం ఇంటర్నెట్లో లాగా కొంత నెట్వర్కింగ్ చేసుకుంటే పెళ్లి కొడుకు ఎక్కడున్నాడు, పెళ్లి కూతుళ్ళు ఎక్కడున్నాయి, ఏదో కొంత నెట్వర్కింగ్ చేయాలి. చేస్తే పెళ్ళిళ్ళు అవుతాయి, కానీ ఆత్మయే అంటే ఆత్మ చేస్తుందా పెళ్ళి? ఇంట్లో వాళ్ళు కూడా అలా అంటారు, నేను ఆత్మనిష్టలో ఉన్నాను అంటే పెడుతుంది. సరే ఈవేళ ఆత్మ భోజనం ఉండను, నేను మీ ఆత్మనిష్ట మీకు భోజనం పెడుతుందేమో చూస్తాను. హ్యూమన్ వీక్నెస్ అలా ఉంటుంది. చేయాల్సిన పనులు బోల్డ్ ఉన్నాయి, పొందవలసినవి ఎవేవో ఉన్నాయి. అంటే చూడు, నువ్వు పొందాల్సింది ఏదీ లేదు, ఇది ఒక్కటే నువ్వు పొందాల్సింది అంతే. తదేతత్ పదనీయ వస్య సర్వస్య, ఈ మొత్తం జగత్తులో జగత్తు అస్య సర్వస్య నిర్ధారణ సృష్టి, ఇది ఈ సర్వము ఉన్నది కదా, ఈ సర్వంలో కల్లా నువ్వు పొందాల్సింది ఒక్కటే ఉన్నది. ఈ సర్వమును ప్రకాశింపజేసే ఆ ఎరుక చైతన్యం తప్ప ఇంక ఏది పొందాల్సిందే అన్న కాదండి. బోళ్ళంత సంపద ఉన్నది, బయట జగత్తులో డబ్బు ఉంది, ఏదైనా కొంత మనం వసూలు చేసుకోక్కర్లా, మనం బంగారం ఏదైనా పోగు చేయక్కర్లా, కొంత కీర్తి ప్రతిష్టలు అసలే అక్కర్లా, ఏమీ అక్కర్లా. ఏ కర్మ చేసే స్వర్గాదిలో అది అక్కర్లా, ఏది నువ్వు పొందక్కర్లా, నీ స్వరూపాన్ని నువ్వు తెలుసుకుంటే చాలు. చూడండి ఈ బోధ ఎలా ఉన్నదో. దీనికి మనిషి యొక్క మనస్సుని దీనికి నచ్చజెప్పడం అంత కఠినమైన పని అదే, కానీ ఇంకోట్లేదు. వాడు గడ్డం పట్టుకుని బతిమలాడి చెప్తే కూడా వాడు వినడు. అక్కడ ఇది ఉంది, ఇక్కడ ఇది ఉంది అని అటు పడిపోతాడు. దేవుడు నీ హృదయంలో ఆత్మరూపంగా ఉన్నాడు రా అని చెప్పి మీరు ఎవళ్ళనైనా మీరు నమ్మ బలికగలిగినారా?
ఓహో అలాగా అంటాడు, మళ్ళీ సంచిలో బట్టలు పెట్టుకుని మళ్ళీ తిరుపతి అంటాడు, లేకపోతే రామేశ్వరం అంటాడు, అలా పోతూనే ఉంటాడు. మళ్ళీ తీర్థయాత్రలు అంటాడు, మరొక అక్కడ ఉన్నాడు దేవుడు, ఇక్కడ ఉన్నాడు దేవుడు. తర్వాత దీంట్లో ఇంకో రహస్యం ఉంది. అంటే మరి మీరు పెద్దలు ఆలోచించండి, మేము ఇది అది కూడా పెట్టుకుంటామండి, మీ సమస్య ఏమిటండి అని మీరు అనొచ్చు. చాలామంది అలా ఉంటారు, వేదాంతానికి పేదాంత పాఠాలన్నీ శాంతులు చేసేస్తూ ఉంటారు, చదివేస్తూ ఉంటారు, మళ్ళీ సంచిలో సామాన్ వేసుకుని రైలు ఎక్కి మళ్ళీ దేవుడు ఇక్కడ, ఈ దేవుడు ఇక్కడ ఉన్నాడు, ఆ దేవుడు ఎక్కడ. మళ్ళీ దేవుళ్ళలో భేదం, మేము నేను నా దేవుళ్ళు, ఈ దేవుడు ఇక్కడ, ఆ దేవుడు అక్కడ అని ఇలాగా అని దేవాలయాల్లో మళ్ళీ విశేషాలు. ఈ దేవాలయంలో ఉన్న ప్రత్యేకత ఇంక ఈ ఎక్కడ దేవాలయం, మీకు ఇన్ని దేవాలయాలు చూసింది కానీ బాగా ఒంగుని అలా డేకి కానీ లోపలికి వెళ్ళలేమన్న లాంటి గేటు ఉన్న దేవాలయము మొత్తం సృష్టిలో ఇది ఒక్కటే ఉన్నది అని దానికి అదో ప్రత్యేకత. అలాగే ప్రతి దేవాలయానికి ఓ ప్రత్యేకత, దానికి బాగా పొట్టి గుమ్మం దాని ప్రత్యేకత. ఇంకో చోట అది శివుడు ఆలయం, ఇంకో శివుడికి మీసాలు ఉంటాయి, మీసాలున్న శివుడు ఇక్కడే ఉన్నాడండి ఇంకెక్కడా లేడండి అంటూ ఉంటాడు. అది ఆ శివుడి యొక్క ఏమిటి వాటిస్తే అది ప్రత్యేకత ఏమిటి ఇంకో దేవుడు నీళ్లలోనే ఉంటాడు, అది ఆ దేవుడు ప్రత్యేకత, నీళ్లలో మునిగి ఉంటాడు అంతే, సంవత్సరానికి ఒకసారి నీళ్ల నుంచి బయటకు వస్తాడు, అది ఆ దేవుడు ప్రత్యేకత అని ఇలాగా దేవుళ్ళకి ఇన్ని ఉపాధులను పెట్టి ఈ దేవుడు వేరు ఆ దేవుడు వేరు ఉంటూ ఇలా తిరుగుతూ ఉంటాడు. మళ్ళీ వేదాంత పాఠం దగ్గరికి వచ్చేప్పుడు దీని దారి దీందే, దారి దారి దానిదే, అలా ఎప్పుడైతే ఉంటారో అంటే దీన్నే ఏమంటారంటే యు కాంట్రడిక్ట్ యువర్ సెల్ఫ్ అంటారు. అంటే మీరు ఇక్కడ ఈ గొడుగు అక్కడ ఆ గొడుగు అలాగ పెట్టుకుంటే యు డోంట్ మేక్ ఎనీ ప్రోగ్రెస్. కాబట్టి తీర్థయాత్రాదులను చేసిన సందర్భంలో కూడా ఆత్మ స్వరూపంగా మాత్రమే ఈశ్వరుడు గలడు అనే ఒక దృఢమైన నిశ్చయంతో ఉండాల్సి ఉంటుంది. సో తదేతత్ పదని అస్య సర్వస్య, ఈ సర్వమైన జగత్తులో నువ్వు పొందాల్సింది ఏమీ లేదమ్మా, నువ్వు పొందాల్సింది ఈ ఆత్మస్వరూపం ఒక్కటియే. సో యదయమాత్మ, ఏమిటి ఇది అంటే ఏది యదయమాత్మ, ఈ ఆత్మ ఏదైతే కలదో దీనిని మాత్రమే నువ్వు పొందవలసినది. కాదండి లోకంలో తెలుసుకోవలసినవి చాలా ఉన్నాయి కదా అంటే అనేన తత్సర్వం వేద, దీన్ని తెలుసుకుంటే ఈ సర్వమును తెలిసినట్టే. ఇది ఆత్మస్వరూపం దగ్గరికి వచ్చేప్పటికీ ఇది చాలా పెద్ద ప్రణాళిక. ఏన జ్ఞాతేన సర్వం జ్ఞాతం భవతి అని, కేన విజ్ఞాతేన సర్వం విజ్ఞాతం భవతి అని అది నేను అది కూడా చెప్తాను. సో అది మంత్రం. ఈ మంత్రము తరచుగా కోట్ చేసే మంత్రం, తదేతత్ పదనీయమస్య అనే మంత్రం, దీనికి అవతారిక. అనిర్జ్ఞాతత్వ సామాన్యాత్ ఆత్మాజ్ఞాతవ్య అనాత్మచ. అంటే ఇక్కడ ఏమని చెప్పారు, మీరు ఆత్మని పట్టుకోరా, అనాత్మని వదిలిపెట్టి, ఏముంది అనాత్మలో ఏమీ లేదు, ఆత్మని పట్టుకో అని అంతకుముందు చెప్పారు. ఆత్మేత్యవ ఉపాసీత అంటే వీడు ప్రశ్న అడుగుతున్నాడు, చూడండి టు బిగిన్ విత్ మాకు ఆత్మ తెలియదు అనాత్మ తెలియదు రెండు కూడా మాకు తెలియనివే, కాబట్టి అనాత్మని పట్టుకుని ఆత్మని వదిలిపెట్టచ్చు, లేదా ఆత్మని పట్టుకుని అనాత్మని వదిలిపెట్టచ్చు, లేకపోతే రెండింటినీ పట్టుకోవచ్చు. అలాగా ఇన్ని పక్షాలు ఉంటుంటే తెలియకపోవడం అనేది ఆత్మకి అనాత్మకి సమానమే అయినప్పుడు కేవలము ఆత్మనే పట్టుకోవాలి తప్ప అనాత్మను పట్టుకోకర్లేదని చెప్పటంలో ప్రత్యేకత ఏమిటి అని ప్రశ్న. ఓకే, ఇప్పుడు ఈ పండు నేను ఎప్పుడు రుచి చూడలేదు, ఆ పండు రుచి చూడలేదు, రెండు నేను ఎరుగని పండులే, నేను ఇదేమే తినాలి అది తినకూడదని వాట్ కుడ్ బి ది స్పెషల్ రీజన్ ఫర్ దాట్. అర్థమైందండి, అనిర్జ్ఞాతత్వ సామాన్యం అంటే సమాన ధర్మం రెండింటికేను, ఆత్మకి అనాత్మకి సమాన ధర్మం. ఏమిటి అనిర్జ్ఞాతత్వం అంటే వీడికి అది తెలియదు ఇది తెలియదు. అలాంటప్పుడు తత్ర కస్మాత్ ఆత్మోపాసనే ఏవా యత్న ఆస్థీయతే ఆత్మేత్యేవోపాసీత ఇది, మాకు తెలియకపోవడం అన్నది ఆత్మ అనాత్మలకి సమానంగా ఉంటుంటే కేవలము ఆత్మని తెలియట ఎందే మీరు ప్రయత్నాన్ని గట్టిగా పెట్టండి అని చెప్పుటకు అభిప్రాయమేమి అని ప్రశ్న. నా ఇతర విజ్ఞానే, అనాత్మ విజ్ఞానములను పక్కన పెట్టండి, చేసిందేదో చేశారు చాలు,
మీరు ఆత్మస్వరూపాన్ని ఆత్మను తెలుసుకున్నటకే మీరు ప్రయత్నం గట్టిగా చేసుకోండి. ఇతర విజ్ఞానముల ఎడల ఉపేక్షాభావాన్ని మీరు వహించవచ్చును అని చెప్తున్నారు కదా. అలా చెప్పడానికి కారణమేమి? వయసో కస్మాత్, వాట్ కుడ్ బి ది రీజన్ అని ప్రశ్న ఇత్యత్ర ఉచ్యతే. ఆ ప్రశ్నకి సమాధానంగా ఈ మంత్రం వచ్చింది. తదేతత్ పదనీయమస్య సర్వస్య, ఈ సర్వమునకు, ఈ సర్వమునందు, ఈ సర్వంలో, షష్ఠి నిర్ధారణ షష్ఠి, ఈ సర్వంలో తెలియదగ్గది ఆత్మ ఒక్కటే. ఇప్పుడు మేళాలోకి వెళ్ళి ఇంతమంది జనంలో అసలైన యోగ్యమైన వ్యక్తి ఒక్కడే ఉన్నాడండి అన్నట్టుగా ఈ సర్వంలోనూ తెలియదగ్గది ఆత్మ ఒక్కటే. భాష్యకారులు తదే తదేవా ప్రకృతం పదనీయం గమనీయం నా అన్యద్. ఆ ఇయ్యది తత్ అంటే ఆహా ఏతది ఇది, ఆ ఇయ్యది మాత్రమే మనము పొందదగ్గది, ఇతరమేది కాదు. అంటే అనేకమునందు ఒక్కదాన్ని మాత్రమే మీరు స్వీకరించాలి అని చెప్పినట్టు, దాని నిర్ధారణ అంటారు. అస్య సర్వస్య ఇది నిర్ధారణార్థ షష్ఠి. ఈ షష్ఠి విభక్తికి నిర్ధారణము అర్థము. అనేకమునందు ఒకదానిని పట్టుకునుట నిర్ధారణ అని అంటారు. ఆ పదం టెక్నికల్ వర్డ్, అది వ్యాకరణం నుంచి వచ్చింది. అనేకం ఉన్నప్పుడు ఒకరిని పట్టుకుంటారు, రెండింటిలో ఒకరిని పట్టు ఒకటి పట్టుకోవడము, అనేకమునందు ఒకటి పట్టుకోవడము, అన్యతర రెండింటిలో ఒకటి పట్టుకోవడం, అన్యతమ అనేకమునందు ఒకటి పట్టుకోవడం, మొత్తాన్ని ఒకటి పట్టుకోవాలి. అటువంటి సందర్భంలో నిర్ధారణ షష్ఠి, ఈ అస్య సర్వస్య అన్నది నిర్ధారణ షష్ఠి. మొత్తం మీద అభిప్రాయం ఏమిటంటే అస్మిన్ సర్వస్మిన్ ఇత్యర్థ, ఈ సర్వమునందు అని దాని అర్థం. నిర్ధారణ షష్ఠి యొక్క ప్రాక్టికల్ మీనింగ్ ఏమిటంటే ఈ సర్వము ఉంది కదా, దీంట్లో మేమేది పట్టుకోవాలి అంటే ఈ సర్వంలోనూ నువ్వు పట్టుకోవాల్సింది ఏమీ లేదురా, ఈ సర్వమును ప్రకాశింపజేస్తూ తద్వారా ఈ సర్వమును వ్యాపించి ఉన్న ఆత్మ ఒక్కటియే, దాన్ని మాత్రమే నువ్వు పట్టుకో. యదయమాత్మా యదేతదాత్మతత్వం, దాన్ని పదనీయంలో పెట్టుకోవాలి. యదేతదాత్మతత్వం తదేతత్ పదనీయం, ఏ ఈ ఆత్మ అనే యథార్థ వస్తువు గలదో, ఆత్మయే తత్వము, తత్వం అంటే యథార్థ వస్తువు. ఇప్పుడు సినిమాకి వెళ్తే సినిమా తెర మీద వందలు వేలు కనపడతాయి, బాహుబలి అంటాడు, ఏవేవో కనపడతాయి, అక్కడ లక్ష మంది జనం ఉన్నట్టుగా నిలబెడతాడు, వాళ్ళందరికీ వేషాలు వేస్తాడు, అవన్నీ కనపడతాయి, వాళ్ళందరి చేతిలో ఆయుధాలు కనపడతాయి, ఇవన్నీ కనపడుతూ ఉంటాయి. ఆ సర్వములో యథార్థమైనది మనం తెలుసుకోదగ్గది ఒక్కటియే కలదు, ప్రకాశము అన్నట్లు. సో అలాగే ఇక్కడ కూడా మీకు ఏవేవో కనబడుతూ ఉంటాయి, శబ్దములు అనేకం ఉంటాయి, రూపములు అనేకం ఉంటాయి, గంధములు అనేకము, రసములు అనేకము, స్పర్శలు అనేకము, మనస్సుతో చేసే సంకల్పములు అనేకములు, దేవుళ్ళు అనేకము, దేవతలు, దెయ్యాలు, భూతాలు ఇన్ని ఉన్నాయి, ఎన్నెన్నో ఉన్నాయి. ఇప్పుడు దేన్ని పట్టుకోవాలి? నువ్వు దేన్ని పట్టుకోవద్దమ్మా, ఈ సర్వము దేని ప్రకాశంలో ప్రకాశిస్తుందో అది నీ స్వరూపమే, అది పట్టుకోరా. అవును అవును, కొంచెం ఆ దారి వేరు, మొత్తానికి ఫైనల్గా అదే అవుతుంది. అక్కడ ఈశ్వర నిర్వచనంగా చెప్పారు, దాన్ని బ్రహ్మ నిర్వచనంగా కూడా చెప్పుకోవచ్చు, దేవుడు అంటే ఏమిటన్నట్టుగా చెప్పారు. ఇక్కడ కొంచెం డైరెక్షన్ మరో రకంగా ఉంది. చెప్పండి. చిన్నప్పటి నుంచి ఏదో చేసామన్నది ఆర్గ్యుమెంట్ కాదు. మన వాళ్ళు పెద్దవాళ్ళు ఏదో చెప్పారంటే వాళ్ళకి ఏమీ తెలియదు. ఫస్ట్ యూ షుడ్ బి క్లియర్ అబౌట్ ఎ ఫ్యూ థింగ్స్. వాళ్ళకి ఏమైనా తెలుసా? ఏమైనా భగవద్గీత శంకర భాష్యం చదివి ఏమైనా మీకు చెప్పారా? వాళ్ళకి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తాత ముత్తాతలు చెప్పింది.
తర్వాత మీరు ఏ పని చేసినా తెలిసి ప్రేమతో చేయాలి. ఏ పని చేసినా అది దట్ ఈజ్ నికషోపలం అంటారు, అంటే దట్ ఈస్ ది బెంచ్ మార్క్. అలా తీసుకోండి, అంటే ఆ కండిషన్ సాటిస్ఫై అయిన తర్వాతనే చేయాలి. మీరు ఏ పని చేసినా, మీరు తీర్థయాత్ర చేశారనుకోండి, అమ్మా వాళ్ళు అలా చిన్నప్పటి నుంచి చెప్తున్నారు, మీరు ఆర్గ్యుమెంట్ అది దట్ ఆర్గ్యుమెంట్ యూ షుడ్ గివ్ అప్. అదేమీ ఉపయోగకరమైన ఆర్గ్యుమెంట్ కాదు. వాళ్ళు ఏదో చెప్తారు, వాళ్ళు బతికిన కాలం వేరు, ఆ తరం వేరు, వాళ్ళు చదివిన చదువు వేరు, ఆ సందర్భం వేరు, వాళ్ళకే అది సరిపడింది, తర్వాత తరానికి అది పనికిరాదు. కాబట్టి అదంతా పక్కన పెట్టండి. మీరు తెలిసి తీర్థయాత్ర చేస్తున్నారనుకోండి, తీర్థయాత్ర అనగానేమి, మనం ఎందుకు చేస్తున్నాము, దాని సమయము సందర్భం అంతా తెలుసుకుని ప్రేమతో చేయండి. తెలిసి మీరు పూజ చేస్తే తెలిసి ప్రేమతో చేయండి. ఏ పని చేసినా అంతే. అంతే తప్ప మా చిన్నప్పటి నుంచి ఏదో ప్రాక్టీస్ ఉందండి, మా వాళ్ళు ఇలా చెప్పారండి, మా అమ్మగారు అలా చెప్పారండి, తాతగారు అలా చెప్పారండి, మా మాతామహులు ఇలా చెప్పారు, పితామహులు, ఇవన్నీ ఆర్గ్యుమెంట్స్ కావు. తర్వాత చిన్నప్పటి నుంచి మీరు ఆలోచన లేకుండా గతానుగతికో లోక అందరి మీద నడిచిన దారం పట్టి మీరు నడుస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు కూడా అలాగే చేయాలి అని మీరు నిశ్చయించి కూర్చుంటే ఇంకేముంది, శాస్త్రం ఏముంది, అదేమీ లేదు. పూర్వం వాళ్ళకి డయాబెటీస్ అంటే ఏమిటో తెలిసేది కాదు. ఏదో మధుమేహం అని ఓ సంస్కృత పదం ఒకటి పెట్టి దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక ఈ హెర్బులని ఆ మందులని ఈ మందులని అర్థం అర్థం లేని వివో వేసుకొని దాంతో అనేక వ్యాధులు తెచ్చుకుని ఇబ్బంది పడి దేహత్యాగం చేస్తూ ఉండేవారు. వాళ్ళు తిన్న ఆహారం సరిగ్గా లేకపోవడం చేత వాళ్ళకి ఆ రోగం వచ్చినది. మరి వాళ్ళు తిన్నట్టుగానే మనము తిని వాళ్ళు తెచ్చుకున్న రోగమే మనము తెచ్చుకోవాలా? అలాగేమీ లేదు. దేహం అయ్యేది, మనస్సు అయ్యేది, వాళ్ళు చెప్పిన దాంట్లో యోగ్యమైనది మనం తీసుకుంటాం. ప్రతీది తెలిసి యోగ్యమైతే తీసుకుంటాం, యోగ్యం కాకపోతే తీసిపారేస్తాం. కాళిదాస్ అన్నాడు, పురాణమిత్యేవ న సాధు సర్వం నా చాపి కావ్యం నవమిత్యవద్యం సంతః పరీక్ష్యాన్యతరద్ భజంతే మూఢః పరప్రత్యయనేయ బుద్ధి. ఇది సువర్ణాక్షరాలతో లిఖించదగిన మాటల్ని కాళిదాసు మాళవికాగ్నిమిత్రము అనే నాటకానికి ప్రారంభంలో సూత్రధారుడి చేత పలికించాడు. చూడండి, కొత్తది కాబట్టి ఎందుకు పనికిరాంది అని పక్కకు తోసేయటము తప్పే. చాలా ప్రాచీన కాలం నుంచి వస్తుంది కాబట్టి చాలా మంచిది అయ్యి ఉంటుందని దాన్ని పట్టుకు వెళ్ళాడము తప్పే. మీరు కొత్త దాని మీద మోజు వద్దు, పాత దాని మీద రోత అవద్దు. అది ఒక రకం మనుషులు అలా ఉంటారు, కొత్త మోజు పాత రోత, కొత్త వింత పాత రోత. ఇంకో కొంతమంది ఎలా ఉంటారు, చాలామంది ఎలా ఉంటారు, కొత్త మాకు పడదు, మాకు పాత ఉండాలి. మీరు కొత్తగా పెట్టిన చింతకాయ పచ్చడి మేము ముట్టుకోము, మీరు పాత చింతకాయ పచ్చడి ఉంటే తీసుకురండి. ఆరు మాసాల క్రితం పెడితే మాకు వద్దు, కనీసం 3 సంవత్సరాల క్రితం పెట్టింది అయ్యి ఉండాలి. ఎంత ఓల్డో అంత గొప్ప, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఆ రకంగా పట్టుకుని వేలాడుతూ ఉంటారు. కాబట్టి ఈ 2 ధోరణులు కూడా తప్పు. సంతః పరీక్ష, సత్పురుషులు ఏం చేస్తారు, చక్కగా పరిశీలిస్తారు. అన్యతరద్ భజంతే, కొత్త పాత ఏది మంచిది అన్న దాంట్లో పరీక్ష చేసి కొత్త మంచిదైతే కొత్త పట్టుకుంటారు, పాత మంచిదైతే పాత పట్టుకుంటారు. అంతేగాని కొత్తది కాబట్టి కొత్తని, పాతది కాబట్టి పాతని పట్టుకోరు. మూఢ పరప్రత్యయనే బుద్ధి, మూఢుడు ఎలా ఉంటాడంటే ఇతరులు ఏది పట్టుకుంటే నేను అది పట్టుకుంటాను అంటాడు. ఇంకొకటి కేసు చూస్తాడు, వాడు చేసింది నేను చేస్తాను అంటాడు. చిన్నపిల్లలు ఉంటారు చూడండి, రేపు స్వామీజీకి దండం పెట్టాలంటే పెట్టరు పిల్లలు, కానీ తల్లిదండ్రులు వచ్చి దండం పెట్టేస్తే వాళ్ళు పెట్టేస్తారు. వాడికి ఏమి స్వామీజీకి దండం మీద, వాడికి ఏమి తల్లిదండ్రులు చేశారు కాబట్టి చేస్తాడు. చిన్నపిల్లలకి మనకి తేడా ఏమీ లేదు. మనం ఊరికే వయస్సు వచ్చింది తప్పిస్తే మనము చిన్నపిల్లల వంటి వారమే. ఆ చిన్నపిల్లల యొక్క చేతగానితనము, వీక్నెస్ ఆఫ్ మైండ్ మనలో కూడా ఉన్నది. దానిని గుర్తుపట్టి మీరు పక్కకు పెట్టి మీరు ముందుకు వెళ్ళాలి. నేనేమంటున్నాను, ఈశ్వరుణ్ణి మీరు తెలిసి ప్రేమతో ఆరాధించమంటున్నారు. నేను మిమ్మల్ని ఇది మానేయండి అది మానేయండి అని నేను చెప్పట్లేదు. తెలిసి ప్రేమతో ఆరాధించమంటున్నా. ప్రసాద భక్షణము ఈశ్వర ప్రీతి ఎందుకు అవుతుందో మీరు ఎవరైనా నాకు చెప్పగలుగుతారా? ప్రసాదం తింటే ఈశ్వరుడికి ప్రీతి కలుగుతుంది, ఎందువల్ల? నేను అనుకుంటున్నాను ప్రసాదం ఇతరులకి పెడితే ఈశ్వరుడికి ప్రీతి కలుగుతుందని నేను అనుకుంటున్నాను.
కాదు తింటే ఈశ్వరుడికి ప్రీతి కలుగుతుందని మీరు అంటున్నారు. హౌ? ఎక్కడో కథ విన్నారు మీరు, దాన్ని బట్టి అందరూ ఫాలో అవుతున్నారు, మీరు ఫాలో అవుతున్నారు. ఒక కథకిలో చెప్పింది బహుశా అన్ని కథలకి వర్తిస్తుందని మీరు దాన్ని సర్వత్రా అప్లై చేసుకుంటున్నారు, తప్ప దాంట్లో సారమున్న మాట కాదు. మనఃప్రసాదము అన్నది మనఃప్రసాద సౌమ్యత్వం అని దైవీ లక్షణములలో మనఃప్రసాదాన్ని 20 లక్షణాలలో ఉన్నాయి, 13వ అధ్యాయంలో చెప్పాడు అనుకుంటా. అక్కడ అది దైవీ లక్షణం తప్ప ప్రసాదం భక్షయతి అన్న దాంట్లో దేవీ లక్షణమే ఉన్నది. కాబట్టి మీరు తెలిసి ప్రేమతో చేయవలెను. ప్రసాద భక్షణం మానేయమంటారా అంటే, చూడండి అలాగా స్నాక్స్ తిన్నట్టుగా ప్రసాదాలు తినకూడదు. ఏదో లిమిటెడ్గా ఇప్పుడు ప్రసాదం తీసుకొచ్చి పెట్టారనుకోండి, ఐ వాంట్ టేక్ ఇట్. నాకు పొట్లం కట్టివ్వండి, నేను భోజనంలో కంచంలో వేసుకుని ప్రసాదం రొట్టెలు వేసుకుంటాను. ఇప్పుడు తినే టైం అయితే ప్రసాదం కదా నా ఎవరిని చెప్పేసి గడ్డలు వేసుకుని ఇలా ఇలా వేసుకోవడానికి లేకపోతే ఇలా ఇలా వేసుకోవడానికి దెర్ ఇస్ నో ప్రసాదం కాబట్టి ఏదైనా నడిచిపోతుందని, ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్. మీరు ప్రతీది కూడా తెలిసి ఆచరించాల్సి ఉంది. తెలియ ఇప్పుడు జపం చేస్తున్నారనుకోండి, జపాన్ని స్వామీజీ జపాన్ని విమర్శ చేయలేదు. జపాన్ని మీరు చేసే పద్ధతిని నేను విమర్శ చేస్తున్నాను. థింక్ అబౌట్ ఇట్. మీరు చేసి జపం సరిగ్గా ఉందా? సరిగ్గా ఉంటే కంటిన్యూ చేయండి, లేదా నేను చెప్పినట్టు ఉందనుకోండి, దాన్ని యూ హ్యావ్ టు ఎగ్జామినేట్. కాబట్టి ఇవంతా చేయాల్సి ఉంటుంది. యూ హ్యావ్ టు డూ ఆల్ దాట్. మంచిది, మీరు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోండి. కాదండి మరి దేవుడు నీ దేవుడు కుల ఆత్మస్వరూపంగానే ఉన్నాడయ్యా నీ దేవుడు. యు వర్షిప్ యువర్ కాన్షియస్నెస్. నిన్న ఒక ఆయన్ని పెద్ద విద్వాంసుడు, మంచివాడు అతను, సమర్థుడు, కొంచెం తలతిక్క వేషాలు కొన్నప్పుడు వేస్తూ ఉంటాడు. ఆయన్ని ఒక అతను అడిగాడు, మీరు ఈశ్వరుడు దేవుణ్ణి నమ్ముతారా అని అడిగాడు. యూ బిలీవ్ ఇన్ గాడ్ అని అంటే చెప్పాడు, ది వే దీస్ పీపుల్ కన్సీవ్ గాడ్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ చెప్పాడు. హీ డిడ్ నాట్ సే ఐ డూ నాట్ బిలీవ్ ఇన్ గాడ్ అబ్సల్యూట్లీ అని అలా చెప్పలేదు. ది వే దీస్ పీపుల్ ఆర్ కన్సీవింగ్ గాడ్ ఐ డూ నాట్ బిలీవ్ అని చెప్పాడు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ విత్ హిమ్. Because the way these people conceive God, it is very difficult to believe in that God. కాబట్టి దేవుడు మీ ఆత్మ చైతన్య రూపంగా ఉన్నాడండి. మీరు పరిశీలించి చూసుకోండి, దాన్ని తెలుసుకోండి. సర్వము దాని ఎందే కలదు అనే టాపిక్. ఏమో మీ ప్రశ్నకి సమాధానం. ఓకే, ఎదయం ఆత్మ, ఏదేదో ఆత్మతత్వం అనేది ఏది కలదో, ఈ సర్వమునందు మీరు పొందదగినది ఏదైతే గలదో అదంతా కూడా ఆత్మస్వరూపమునందే గలదు. కిన్న విజ్ఞాతవ్యమేవ అన్యత్. చూడండి అమ్మగారు వేసిన ప్రశ్నే మళ్ళీ ఇక్కడ పడింది. ఇక్కడ శంకర్లు వేస్తున్నారు ప్రశ్న, ఏమంటే ఆత్మ తెలిసేసుకుంటే దాని ఇంక మిగతాది ఏమీ తెలుసుకోనక్కర్లేదా? అంటే మీరు కొంచెం కలుపుగోలుతనంగా సమాధానం చెప్పారనుకోండి, అంటే అకామడేటివ్ నేచర్తో సమాధానం, ఆ పోలండి అది కూడా తెలుసుకోండి అని చెప్పాలి. కానీ శంకర్లు అలా చెప్పట్లేదు, నా అక్కర్లేదు అని చెప్పలేదు. ఇంక మేము మిగతా ఏమీ తెలుసుకోక ఆత్మను తెలిసేసుకుంటే సరిపడుతుందా? మిగతా ఏం తెలుసుకో అక్కర్లేదు. ఆత్మను తెలుసుకోండి. అనాత్మను ఏం తెలుసుకుంటారు? త్రాడు తెలుసుకోవాలా, పాము తెలుసుకోవాలా? త్రాడు తెలుసుకోవాలి. త్రాడు తెలుసుకుంటే మరి పాము తెలుసుకోకపోయినా పర్వాలేదు. ఎందుకో తెలుస్తుంది, అది లేదా అక్కడ ఉంటేగా తెలుసుకోవడానికి, లేని దాని గురించి ఓ హైహీనహి తెలుసుకోకపోయినా పర్వాలేదు. త్రాడు ఒక్కటి తెలుసుకుంటే చాలండి. కొంతమంది దాన్ని పాము అంటున్నారు, కొంతమంది మాల అంటున్నారు, కొంతమంది భూ వివరము అంటున్నారు, కొంతమంది జలధార అంటున్నారు, ఇన్ని రకాలుగా దాన్ని వికల్పిస్తున్నారు కదా. అవన్నీ మేము తెలుసుకో, ఇన్ని ఉన్నాయి, ఇన్ని వికల్పములు ఉన్నాయి దాని గురించి, అవి ఏమీ తెలుసుకోకుండా కేవలము ఇది త్రాడు అని తెలుసుకుంటే సరిపడుతుందా? సరిపడుతుంది. ఎన్ని రకాలుగా వాళ్ళు పొరపడుతున్నారో తెలుసుకోవాల్సిన అవసరం లేదా? అవసరం లేదు. కొట్టి పారేశారు. సో కింద విజ్ఞాతవ్యమేవో అన్యత్, అన్యత అంటే అనాత్మ, అనాత్మను తెలుసుకోవట్లేదు అక్కర్లేదు నా కింతరిహి. అయితే మరి ఏమిటి తెలుసుకోవాలంటారు? అనాత్మను అక్కర్లేదని చెప్పేసి తీసేశారు కదా, ఏమిటి తెలుసుకోవాలంటారు? జ్ఞాతవ్యత్వే అపి నా పృథజ్ఞానాంతరమపేక్షతే ఆత్మజ్ఞానాత్. కాదండి దీన్ని తెలుసుకోవాలి అని మీరు ఒకవేళ అన్నప్పటికీ,
మీరు ఆత్మను తెలుసుకుంటే ఆత్మను తెలుసుకునే తెలివి ఎందే దాని తెలివి కూడా ఇంక్లూడ్ అయిపోతుంది, వేరే తెలుసుకోవలసినదిగా మిగిలి ఉండదు. ఇప్పుడు అక్కడ త్రాడు ఉంటుంది, ఒకడు రజ్జు అంటాడు, ఒకడు సర్పం అంటాడు, రజ్జువు కాదు రజ్జు అంటే త్రాడు, ఒకడు సర్పం అంటాడు, ఒకడు మాల అంటాడు, ఇంకొకడేమో భూ వివరము అని అంటాడు. అంటే నేలలో ఏదో సన్న నెర ఏర్పడింది అంటాడు. యా ఇన్ని రకాలుగా అంటున్నారు. ఇప్పుడు వీళ్ళందరూ చెప్తున్న సిద్ధాంతములను మేము పరిశీలించాల్సిన అవసరం ఉందా, లేకపోతే అది త్రాడు అని తెలుసుకుంటే సరిపడుతుందా? త్రాడు అని తెలుసుకుంటే సరిపడుతుంది. మరి వీళ్ళందరి సిద్ధాంతాలని పరిశీలించాలా అక్కర్లేదు కాదండి, దాంట్లో ఏదైనా విలువ ఉంటుందా? ఆ విలువ ఈ త్రాడు అనే జ్ఞానంలో అంతర్గతమైపోయినది, ఇంకా అంతకంటే వేరే ఏది మిగిలిలేదు. కాబట్టి మీరు జ్ఞాతవ్యత్వే అవి ఒకవేళ అనాత్మ తెలియదగ్గది అనే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా మీరు ఆత్మను ఎప్పుడైతే తెలుసుకుంటారో ఆత్మజ్ఞానము కంటే వేరే జ్ఞానమును అది అపేక్షించదు, అనగా ఆత్మజ్ఞానమునందు దాని జ్ఞానము అంతర్గతమైపోతుంది. ఎలా అంతర్గతం అవుతుందో తెలుసునండి, అదే అది త్రాడండి పామని మేము పొరపడ్డాము కాబట్టి తన పొరపాటు, ఆ పొరపాటులో పాము అనుకోవడము అదంతా కూడా ఆ త్రాడు జ్ఞానంలో అంతర్గతమైపోతుంది. పొరపడడానికి హేతువులు కూడా మనం తర్వాత విమర్శ చేసుకుని తెలుసుకోవచ్చు, ఆ పామును పోలి ఉన్నది ఇత్యాది, అవన్నీ కూడా ఆ త్రాడు జ్ఞానమునందు అంతర్గతమే అవుతాయి. కాబట్టి మీకు అన్నీ తెలిసివి తెలుస్తూ ఉంటాయి. మీరు ఆత్మస్వరూపం మీద ఫోకస్ పెట్టండి. ఇప్పుడు కాలేజీ విద్యార్థి, నేను పుస్తకాలు చదువుకుంటే చాలా, ఇంక మిగతా ఏమి కాలేజీ చుట్టూ ఏం తెలుసుకోకర్లేదు, ఏమీ తెలుసుకోకర్లేదు, పుస్తకాలు చదువుకోవచ్చు చాలు అనైనా చెప్పాలి. అదే సత్యం కూడా. అనాత్మ అసత్యం, అనాత్మలో తెలిసేది ఏమీ లేదు. కాబట్టి ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటే సరిపడుతుంది. కస్మాత్ అలా ఎందుకు చెప్పారంటే, అనేన ఆత్మనా జ్ఞాతేనా హీ యస్మాత్ ఏతత్ సర్వం అనాత్మజాతం అన్యద్యత్ తత్సర్వం సమస్తం వేదా జానాతి. ఎందుకంటే హీ అస్మాత్, ఎందుకంటే ఈ ఆత్మని మీరు తెలుసుకునగా, అనేన ఆత్మన జ్ఞాతేన ఈ సర్వము, ఈ సర్వము అని మీరు ఏదైతే అంటున్నారో అది అనాత్మ సముదాయము కదా, ఆత్మ కంటే భిన్నమైన విషయములతో కూడిన సముదాయము ప్రపంచము. ఈ సర్వము కూడా ఆత్మ కంటే భిన్నంగా భాషిస్తున్నది ఏదైతే కలదో అదంతా తెలిసినట్లే ఆ గూపం. ఇది మామూలుగా ఉపనిషత్తులన్నింటిలోనూ ఈ రకమైన ప్రణాళిక ఒకటి ఉంటుంది. కస్మిన్ విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి అనే ప్రశ్న, అసలు అటు నుంచి ప్రశ్న వచ్చింది, ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు కూడా వస్తుంది. ఇక్కడ ఏమంటున్నాం, ఆత్మను తెలుసుకుంటే అన్నీ తెలిసినట్లే అని ఇక్కడ ఉంటున్నాం. అక్కడ వాడి ప్రశ్న ఏమిటి, ఏది తెలిస్తే ఇవన్నీ తెలిసినట్లే అవుతుంది అని వాడి అటు నుంచి ఇటు వచ్చి ఇటు నుంచి అటు వెళ్ళి. సో ఆ విధంగా ఇది ఒక మంచి టాపిక్, ఇది చాలా సూక్ష్మమైన టాపిక్. అసలు ది ప్రాసెస్ ఆఫ్ నోయింగ్ అనేది జాగ్రత్తగా గమనించదగ్గది. దీన్ని మనం చూద్దాం, విల్ కంటిన్యూ విత్ ఇట్. ఓకే, మళ్ళీ క్లాస్లో విల్ కంటిన్యూ. సో ఈ వారం మన ప్రోగ్రామ్ ఏమనుకున్నాము, బుధ గురు అని అనుకున్నాము, శుక్ర సెలవు ఇచ్చినాము. మళ్ళీ వారం నుంచి యథాప్రకారంగా సోమ బుధ గురు శుక్ర పెట్టుకున్నాం, ఈ వారం మటుకు బుధ గురు. ఓకే, ఆ బ్రహ్మసూత్ర ఆదివారం నాడు ఉన్నది. సో ఇక్కడ ఈ మంత్రం పూర్తయినది. సరే, కస్మిన్ విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి అనే విషయాన్ని ఇంకోసారి నేను మళ్ళీ మాట్లాడతాను తర్వాత మంత్రంలో. ఎలా తెలుసుకోవాలి అని, తెలుసుకోవడం ఆవశ్యకమో అని నిశ్చయం అయిన తర్వాత ఎలా తెలుసుకోవాలి అనేది రాబోతోంది. విల్ కంటిన్యూ విత్ ఇట్.